హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూనూస్ నేను మీ సిద్ధిద్దరి సుదర్శన్ తిరుమల మిత్రుడు సెవెన్ టూ డబల్ జీరో ప్రెజెన్స్ విత్ అనిల్ తర్వాత అన్న కూడా మధ్యలో జాయిన్ అవుతాడు రాష్ట్రంలో వర్షాలు దంచి కొడతా ఉన్నాయి ముఖ్యంగా హైదరాబాద్ మొత్తం కూడా జలమయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎక్కడ చూసినా కానీ ఇక్కడ వాహనాల రాకపోకలకు అటు ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే మరి అంతర్జాతీయ విశ్వనగరమా విశ్వనగరంలో విశ్వనగరంలో మరి అద్భుతమైనటువంటి విశ్వనగరంలో పరిస్థితి ఏంది అని చెప్పేసి ప్రజలు అందరు చర్చించుకుంటా ఉన్నారు అక్కడ ట్రాఫిక్తో నిబంధన పడుతుంటారు ఇక్కడ ఇక్కడ మరోవైపు ప్రజలందరూ కూడా ఈ వరదలతో సతమతమవుతున్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరోవైపు అక్కడ శ్రీలంకలో ప్రధానితో పాటు ప్రధానిని తర్వాత అక్కడ పదిహేడు మంది మంత్రులతో ఒక మంత్రివర్గాన్ని కూడా ఏర్పాటు చేసినట్టుగా రనిల్ విక్రమసింగ్ అధ్యక్షుడు చెప్పాడు అక్కడ అది జరుగుతూ ఉంది ఇక్కడ దేశంలో రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి తర్వాత ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధ ఉపరాష్ట్రపతికి సంబంధించినటువంటి ఎన్నికలపైన దృష్టి పెడతా ఉన్నారు ఇరవై ఐదవ తేదీన రాష్ట్రపతి ప్రమాణ స్వీక రాష్ట్రపతిగా అక్కడ ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఇప్పుడు రాష్ట్రపతిగా ఉన్న రే రామ్నాథ్ కోవింద్కి ప్రధాని నరేంద్ర మోడీ తేనెటి వింది ఇచ్చి అంటే ఒక సాంప్రదాయబద్ధంగా తేనెట విందు ఇచ్చి ఆయనకు వీడుకొని పలిగేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ఇరవై ఒక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించారు ప్రధాని నరేంద్ర మోడీ అందులో మన కాక లేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందులో లేడు అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం అందింది ఇక మరిన్ని విశేషాలు చూసే ముందు ఒకసారి మనం వెలుగుదినపత్రిక చూద్దాం హైదరాబాద్లో కుండపోత పొద్దుటి నుంచి దాకా జోరువాన నీట మురిగిన కాలనీలు చెరువుల్లా మారిన రోడ్లు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కొన్ని ఏరియాలకు కరెంటు కట్ నిండుకుండలా హుస్సేన్ సాగర్ నేడు భారీ వర్షాలకు అవకాశం పడే అవకాశం అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు ఎక్కడ చూసినా కానీ హైదరాబాద్లో మొత్తం కూడా ఇట్లా జలమయమైనటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది హైదరాబాద్లో వర్షం దచ్చి కొట్టింది ఉదయం చిన్నగా మొదలైన వాన మధ్యాహ్నం తీవ్రంగా మారింది రాత్రి వరకు ఆగకుండా వాన పడుతూనే ఉంది ఎడతెరిపి లేని వర్షంతో సిటీలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి ఇళ్లలోకి నీరు చేరి జనం ఇబ్బందులు పడ్డారు రోడ్లపై ఏరులు పారుతున్న వరద నీటితో ట్రాఫిక్ జామ్ ఏర్పడి ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డాయి ఇక దీంతో వాహనాలు గంటల తరబడి రోడ్లపై ఉండిపోయాయి భారీ వర్షాల కారణంగా జనం రోడ్లపైకి రావద్దని పోలీసులు హెచ్చరించారు వాతావరణ శాఖ శుక్రవారం ఉదయమే ఎల్లో అలర్ట్ ప్రకటించింది గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ మల్కాజిగిరితో పాటు శివారు జిల్లా అయిన లోను విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం తెలిపారు వచ్చే నలభై ఎనిమిది గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చని ఆమె చెప్పారు చెరువుల్లో మారిన నర్సాపూర్ రోడ్డు కుత్బుల్లాపూర్లోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి సూరారం వద్ద నర్సాపూర్ రహదారి చెరువును తలపించింది రోడ్లపై పెద్ద ఎత్తున నీరు చేరడంతో గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించింది ఆరు కిలోమీటర్ల పరిధిలో ఉన్న రోడ్లలో మూడు రో మూడు నాలుగు రో చోట్ల కలవాట్లను మూసి నిర్మాణాలు చేపట్టడంతో ఈ పరిస్థితి తలెత్తింది ఆ నగర్ మల్లికార్జున నగర్ వాణి నగర్ ఇంద్రసింగ్ నగర్ సుభాష్ నగర్ జలమయమయ్యాయి నాలాల్లో పూడిక తీత తీయకపోవడంతో ఆ నీరంతా ప్రవాస ప్రాంతాలకు పోటెత్తింది సూరారం లక్ష్మీనగర్ నుంచి శ్రీరామ్ నగర్కు వెళ్ళే దారికి ఇరువైపులా నీరు చేరడంతో కొట్టుకుపోయింది ఐటీ కారిడార్ అస్తవ్యస్తం అయిపోయింది ఐటీ కారిడార్లోని మహద మాదాపూర్ శిల్పారామం హైటెక్ కమాన్ ఇమేజ్ హాస్పిటల్ సీడీఓ జంక్షన్ బాటా షోరూమ్ నెక్టాస్ నెక్టాస్ గార్డెన్ కొత్త కొత్తగూడ చౌరస్తా ఐఐటి జంక్షన్ లింగంపల్లి రైల్వే బ్రిడ్జ్ గచ్చిబౌలి కేర్ ఎదురుగా తర్వాత ఇక్కడ రాయదుర్గం మెట్రో స్టేషన్ కింద గచ్చిబౌలి రాడిసన్ హోటల్ ఎదురుగా రహదారులపై వర్షపు నీరు చేరింది మాదాపూర్ సైబర్ టైవర్స్ సిఒటీసీ జంక్షన్ అంతా కూడా మొత్తం జలమయం అయిపోయి దారుణమైనటువంటి పరిస్థితి ఉంది ఇలా ఉంది పరిస్థితి అంతా ఆఫీస్ హఫీజ్బేటలో పదకొండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు హైదరాబాద్ శివారు మండలాలైన షేర్లింగపల్లి కూకట్పల్లి కుత్పుల్లపూర్ రాజేంద్ర భారీ వర్షం కురిసింది కురిసింది హఫీజ్బేటలో పదకొండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు షేర్లింగంపల్లిలో అత్యధికంగా పది సెంటీమీటర్లు కూకట్పల్లిలో పది పాయింట్ రెండు కుత్పుల్లపూర్లో పది పాయింట్ నాలుగు రాజేంద్ర నగర్లో పది పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది ఇక షేర్లింగపల్లిలో ఎల్లమ్మ బండ పీజీఆర్ నగర్ గూర్ గోవింద్ కాలనీలు జలమలమ జలమయమయ్యాయి కొన్ని ఇళ్లలో వరద నీరు చేరింది కేపిహెచ్బి కాలనీలు మూడో ఫేజ్లో ఐఎన్జి ప్లాంట్స్ ప్లాట్స్ కూడా ముంపుకు గురయ్యాయి ఎంఐటీ బ్లాక్స్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్లో రోడ్లన్నీ వరద నీటితో మునిగిపోయాయి వర్షం ఇలాగే కురిస్తే ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందోనని హైదరాబాదులు భయంతో ఉన్నారు హైదరాబాద్ హైదర్నగర్ డివిజన్ లోని నిజంపేట రోడ్డు మొత్తం వరద నీటిలో మునిగింది వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అనేది తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇదంతా కూడా పరిస్థితి అంతా కూడా ఇలా ఉంది అని చెప్పేసి ఇక్కడ వాతావరణ కేంద్రం చెప్తా ఉంది మన మరి విశ్వనగరంలో అద్భుతమైనటువంటి విశ్వనగరం ట్రాఫిక్ ఇట్లా ఎట్లా ఉంది ఒకసారి చూస్తే మనము ఇది విశ్వనగరం పరిస్థితి ఎక్కడ చూసినా కానీ ట్రాఫిక్ జామ్ కావడం తర్వాత ఇదంతా కూడా రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ బ్లాక్ అయినటువంటి పరిస్థితులు మనం చూసుకోవచ్చు మరోవైపు ఇది కస్తూర్బాద్ స్కూల్ ఇది కాదు ఇది స్కూల్ బస్ ఓకే చెప్దాం ఇంకొకటి ఉండదు చూడండి ఇక్కడ అయితే ఇక్కడ చూసినా కానీ జలమయం అయిపోయినాయి తర్వాత అద్భుతమైనటువంటి హైదరాబాద్ అని చెప్పిండు పంపినా అది స్కూల్ కాకదే అయితే అద్భుతమైనటువంటి నగరం ఇది విశ్వ నగరం ఈ అద్భుతంగా ఉండేటువంటి నగరం అని చెప్పేసి మొత్తమే అబ్బురపడాలి హైదరాబాద్ నగరాన్ని చూసి ప్రపంచం అంతా ఆ మంత్రి యొక్క మాటలు కేటీఆర్ మాటలు అలాగే ముఖ్యమంత్రి కూడా చేసినటువంటి వ్యాఖ్యలు లేబు ఇప్పుడు రోడ్ల పరిస్థితి మార్కెట్ ను కూడా అక్కడ ఉన్నటువంటి మార్కెట్ ను తరలించడం జరిగింది ఆ తరలించడం కూడా ఆ మార్కెట్ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయింది రోడ్డు ఆ దృశ్యాలు మనం చూసుకోవచ్చు వాళ్ళు పండ్ల మార్కెట్ లో కొత్త ఉన్నీ ఇది హైదరాబాద్ ఇక్కడ ప్రకారేనా ఇది నిమ్మకాయలు నిమ్మకాయలు అన్ని మొత్తం కొట్టుకోతుంది మతాయి కాయలు కొత్త గంగమ్మ ఇక్కడ నల్ల నీళ్లకు మాయం పారిందో లేదో తెలియదు కానీ పండ్ల మార్కెట్ మార్కెట్ పారింది తర్వాత హైదరాబాద్ గల్లీలలో మంచిగా హిత కొట్టుకుని పోయే పరిస్థితి అంటే ఎక్కడ మీరు వచ్చేసరికి నీళ్లు అన్ని సమృద్ధిగా ఉంటాయి ఇదివరకు కాక అది బయటలుండే అవి అద్భుతంగా ఉంటాయి ఉంటాయని చెప్పేసి ఉంటుంది కదా అట్లా మంచిగా మొత్తం మీద కాక చెప్పినటువంటి పరిస్థితి మాత్రం అద్భుతంగా కనిపిస్తుంది ఇది ఎక్కడ చూసినా కానీ నీళ్లతో నిండినటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా ఉన్నది ఇది హైదరాబాద్కు సంబంధించినటువంటి వరదలు అయితే ఇక పొంగిన వాగులు సూర్యాపేట మహబూబాద్ జిల్లాలో భారీ వర్షం వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లాల్లో ముసురు పట్టణాలు గ్రామాల్లో నీట మునిగిన కాలనీలు సూర్యాపేట జిల్లా ముకుందాపురం వద్ద వాగులో చిక్కుకున్న ఇరవై మూడు మంది కూలీలు మహబూబాద్ జిల్లా కొమ్ముల వంచ దగ్గర వరద నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు దంతాలపల్లిలో పంతొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక జగిత్యాల జిల్లా మల్లాపూర్లోని ఆదర్శ స్కూల్ దగ్గర కల్వట్ నీట మురగడంతో స్టూడెంట్స్ ను గ్రామస్తులు వరద ప్రవాహం నుంచి బయటకు తరలించినటువంటి దృశ్యాలు మనం ఇక్కడ చూసుకోవచ్చు అయితే పరిస్థితి ఎలా ఉంది తర్వాత దీని గురించి పట్టించుకోవాల్సినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి చూసుకుంటే ఇగో స్కూల్ బస్సు అక్కడ మధ్యలో అంటే మునిగిపోయింది మునిగిపోతే అక్కడ నుంచి పిల్లల్ని తరలించడానికి వాళ్ళు తల్లిదండ్రులు తర్వాత వాళ్ళందరూ స్థానికులందరూ కూడా బాగా కష్టపడి అవంతా కూడా ఇగో తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు ఇది స్కూల్ బస్ ఇది స్కూల్ బస్సు మధ్యలో వాగులో ఇచ్చుకుంది పిల్లల్ని తీసుకురావడానికి ఇట్లా ఇబ్బంది పడతా ఉన్నా మన లో కూడా ఉంది ఇది ఇంకోది మహబూబాబాద్ జిల్లాలో జరిగింది మొత్తం వరదలు వచ్చేస్తున్నాయి ఎందుకంటే ఇదంతా కూడా క్లౌడ్ భారేస్తూ ఇది విదేశీ కుట్ర ఇది మరి ఇప్పుడు ఎవరు చెప్పాలిగా అదే వీళ్ళు స్కూల్ బస్ మొత్తం పెట్టుకున్న పరిస్థితి బస్సుల నుంచి పిల్లల్ని తీసుకొస్తారు పాపం ఏమాత్రం చిన్న ఏమర్పాటు జరిగినా కానీ ప్రాణాలు గాలిలో పడిపోయే పరిస్థితి ఇది పరిస్థితి వర్షాలకు సంబంధించి ఇట్లా ఉంది తర్వాత కలర్ ఫోటోకు నేషనల్ అవార్డు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిక సురారాయ్ పోట్రుకు నేషనల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు తెలుగు సినిమా మరోసారి సత్తా చాటింది జాతీయ స్థాయిలో నాలుగు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది వర్ణ వివక్షను తెర వేలెత్తి చూపిన కలర్ ఫోటో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిక అయింది క్లాసికల్ డ్యాన్స్లో లో కనువిందు చేసిన నాట్యం సినిమా కోరియోగ్రఫీ మేకప్ విభా విభాగాల్లో అవార్డు గెలుచుకుంది అలా వైకుంఠపురంలో పాటకు గాను తమన్కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు వచ్చింది ఇక తమిళ చిత్రం సూరారాయ్ పోట్రూకు జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది అందులో లీడ్ రోల్ చేసిన సూర్య అపర్ణ బాలమురళి బెస్ట్ హీరో హీరోయిన్లుగా సెలెక్ట్ అయ్యారు ఈ మూవీకి బెస్ట్ గ్యాండ్రాక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన జీవి ప్రకాష్ కుమార్కు ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు దక్కింది ఇక డైరెక్టర్ సుధా కొంగరగణి కొంగరణి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డు దక్కించుకున్నారు తానాజీలో అద్భుతంగా నటించిన జె అజయ్ దేవగన్ సూర్యతో కలిసి బెస్ట్ హీరో అవార్డును షేర్ చేసుకున్నారు అంటూ ఇక్కడ అరవై ఎనిమిదవ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది కేంద్రం కేంద్రం అయితే ఈ ప్రకటించినటువంటి అవార్డులో నాలుగు అవార్డులు అంటే నాలుగు నాలుగు అవార్డులు ఇక్కడ తెలుగు 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 సినిమాకు రావడం జరిగింది ఇందులో భారీగా అవార్డులు ఈసారి అంటే రెండు వేల ఇరవైకి గాను అరవై ఎనిమిదవ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో భారీ అవార్డులు మొత్తం కూడా దక్షిణాది రాష్ట్రాలకు రావడం ఇది ఒక విశేషం ఇక్కడ అజయ్ దేవగన్కి సూర్యకి తర్వాత ఇక్కడ కలర్ ఫోటో సినిమా అంటే ఇక్కడ కులవివక్షకు సంబంధించినటువంటి చిత్రానికి అక్కడ బెస్ట్ ఫిలిం గా తెలుగు నుంచి అవార్డు లభించినట్టుగా చూసుకోవచ్చు ఉత్తమ నాట్యం అంటే కోరియోగ్రాఫర్ గా అక్కడ ఉన్నటువంటి నాట్యం సినిమాకి రావడం జరిగింది అలాగే ఉత్తమ సంగీత దర్శకుడుగా అల వైకుంఠపురం సంబంధించినటువంటి సినిమాలో పాటలు సంగీతాన్ని అందించినటువంటి తమన్ కు రావడం జరిగింది దీంట్లో మొత్తం రెండు వందల తొంభై సినిమాలను ఎంపిక చేయడం జరిగింది ఈ పోటీలలో దాంట్లో మన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందినటువంటి మూడు చిత్రాలకు కూడా అవార్డులు రావడం జరిగింది మూడు చిత్రాలకు నాలుగు అవార్డులు ఇక బెంగాల్ మంత్రి బినామీ ఇంట్లో ఇరవై కోట్లు టీచర్ రిక్రూట్మెంట్ స్కామ్ లో విచారణ చేస్తున్న ఈడీ శుక్రవారం ఇద్దరు బెంగాల్ మంత్రుల ఇంట్లో తనిఖీలు చేసింది మంత్రి బినామీ ఇంట్లో రూపాయలు ఇరవై కోట్ల నగదు దొరికింది అయితే దీనిపైన కూడా ఆ బెంగాల్ కు సంబంధించినటువంటి దాంట్లో కూడా అంటే అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ సంబంధించినటువంటి ఆ వారి యొక్క మంత్రి వర్గం పైన కూడా ఏసీపీ తోటి ఈడీ తోటి దాడులు చెప్పిస్తుంది బీజేపీకి అనుకూలంగా లేనటువంటి పార్టీల పైన కూడా ఈడీ సిబిఐ ఉపయోగిస్తుంది అనేది మాత్రం ఇప్పుడు బెంగాల్లో నడుస్తుంది అలాగే మహారాష్ట్రలో కూడా ఉన్నటువంటి ఒక ఎంపీ పైన కూడా గత ఎవరైతే ఉద్దవ్ దాఖల సంబంధించినటువంటి ఆపోజిషన్ వర్గం ఉందో అక్కడ నుంచి ఒక ఎంపీ సంజయ్ రావు అవును రౌత్ మీద కూడా ఈడి దాడులు చేసినటువంటి సంజయ్ సంజయ్రావు ఏం చేస్తున్న అప్పుడు ఇక్కడ ఉద్దవ్ తాకరేల్ ముఖ్యమంత్రి ఉండడం మీరు ఏం చేసుకుంటారు చేస్తుకో పోరా చెప్పేసి అంటే ఉండండి దానిలో కూడా ఈడిని కూడా ఉపయోగించి కూడా కొంచెం ఎంతో కొత్త లాజిక్ స్పష్టంగా అర్థం అది అయితే ఇప్పుడు కూడా అది ఇంకా లగ్గ కొత్త ప్రధాని దినేష్ గుణవర్ధన శ్రీలంక కొత్త ప్రధానిగా దినేష్ గుణవర్ధన నియమబతులయ్యారు ఈ సందర్భంగా ఆయనతో పాటు పదిహేడు మంది కేబినెట్ సభ్యులతో ప్రెసిడెంట్ విక్రమ సింగే ప్రమాణం చేయించారు ఇక లంకా పరిస్థితి మళ్ళ మనం గుటబాయా అక్కడ గుటబాయనబాయనబాయను గుటబాయను ఇక అట్లా పరిస్థితి అట్లా ఉంది అది రెండు వేల నాలుగు వందల నలభై పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఎడ్యుకేషన్ ఆర్కావ్స్ డిపార్ట్మెంట్లో రెండు వేల నాలుగు వందల నలభై పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది కాలేజీలో జూనియర్ డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అక్కడ రెండు వేల నాలుగు వందల పోస్టు నాలుగు వందల నలభై పోస్టులు అని చెప్తున్నారు అసలు యాక్చువల్గా దీంట్లో పెద్ద అంటే చాలా పెద్ద కుట్ర జరిగింది గుర్తుపెట్టుకోండి అక్కడ నాలుగు రెండు వేల రెండు వందల నాలుగు వందల నలభై పోస్ట్ అనగానే హైరి గవర్నమెంట్ గంతేయాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి డిగ్రీ కాలేజ్ లెక్చరర్లకు సంబంధించి అరవై నాలుగు ఎయిడెడ్ కళాశాలలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి అరవై నాలుగు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే యాభై నాలుగు కాలేజీలు హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నాయి అయితే ఏమైందంటే ఆ కాలేజీలు తీసుకొచ్చేసి ప్రభుత్వంలో కలిపేసి అంటే ఆ కాలేజీలన్నింటినీ ప్రైవేట్ పరం చేసేసి ఆ భూములు ఏవైతే ఉంటాయో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం మనం ఇక్కడ దోమలగూడ ఏవీ కాలేజ్ ఉంది ఆ ఏవీ కాలేజీకి ఏడే ఏడున్నర ఎకరాల భూమి ఉన్నది ఇక్కడ దోమలగూడలో అంటే హైదరాబాద్ని అడిగొడ్డున ఆ భూమి అయితే కథం చేసేసి ప్రైవేటు అప్పయ చెప్పినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంది ఇక్కడ నిజామాబాద్లో అక్కడ ఉమెన్స్ కాలేజ్ ఉంది ఆ ఉమెన్స్ కాలేజ్కి సంబంధించి ఇరవై తొమ్మిది ఎకరాల భూమి ఉంది ఆ భూమిని ఖతం చేసేసి అంటే వందల కోట్ల రూపాయలు అక్కడ ప్ర ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తూ తర్వాత ఈ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా పిల్లలకు ఏ రకంగా భారప భారం పడుతు ఒకసారి గుర్తుపెట్టుకోండి అంటే ఒకవేళ ఎయిడెడ్ కాలేజ్ ఉంటే రెండు వేల ఐదు వందల రూపాయలు ఫీజు ఒకవేళ బీకామ్కి ఒకవేళ బీఏకి కనుక ఉంటే ఇరవై ఐదు వేల రూపాయలు ప్రైవేట్ కాలేజీలో వసూలు చేస్తున్నారు ఒకవేళ మూడు వేల రూపాయలు కనుక బీకామ్కి వసూలు చేస్తే అక్కడ పిల్లలకి ముప్పై వేల రూపాయలు ప్రైవేట్ కాలేజీలో వసూలు చేస్తున్నారు దీనివల్ల పిల్లలకు నష్టం జరుగుతోంది పేద విద్యార్థులకు విద్య దూరమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది మరోవైపు ఇక్కడ ఏడెడ్ కాలేజీలకు సంబంధించి ఇప్పుడు ఇక్కడ ఏవీ కాలేజ్కి తీసుకుందాం ఒకవేళ హైదరాబాద్ హైదరాబాద్లో ఏవీ కాలేజ్ ఏవీ కాలేజ్ తీసుకుంటే అక్కడ ఇరవై ఎనిమిది శాంక్షన్డ్ పోస్టులు వచ్చినాయి అంటే పోస్టులు వచ్చినాయి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయిపోయి పోస్టులు వచ్చినాయి అంటే అక్కడ కాలేజీ నిర్మాణం కానీ తర్వాత ఇవన్నీ కూడా యూజీసీ తర్వాత ఇక్కడ కేంద్రం నిధులతోటి అవన్నీ కూడా నిర్మాణాలు జరిగినాయి ఇప్పుడు అవి ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడం ద్వారా గవర్నమెంట్ పైసలన్నీ కతమైపోయినాడు తర్వాత ఇప్పుడు ఇట్లా కా ఒక్కొక్క కాలేజీకి సంబంధించి కొన్ని వందల పోస్టులు ఇవన్నీ కూడా క్రియేట్ అయినాయి ఉన్న లెక్చరర్లను కూడా ఎయిడెడ్ కాలేజీలో ఉన్న లెక్చరర్లని గవర్నమెంట్ కాలేజీలకు తరలించారు ఈ గవర్నమెంట్ కాలేజీకి తరలించడం వల్ల ఏం జరిగిందంటే గవర్నమెంట్ కాలేజీలు ఏవైతే డిగ్రీ కాలేజీలు ఉంటాయో ఆ డిగ్రీ కాలేజీలు ఉన్నటువంటి పోస్టులన్నీ అయిపోతున్నాయి అంటే వీళ్ళతో వీళ్ళు అక్కడ తీసుకుపోయి అక్కడ నింపడం ద్వారా అక్కడ ఉన్నటువంటి పోస్టు ఖాళీలు ఏవైతే ఉండే ఖాళీలు భర్తీ అయిపోతున్నాయి తర్వాత ఇక్కడ ఏవైతే పోస్టులు నిండాలను ఏడెడ్ కాలేజీలో పోస్టులు నింపాలి ఆ ఏడెడ్ కాలేజీలో పోస్టులు నింపకపోవడం వల్ల కొన్ని వేల డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు అక్కడ దక్కకున్న పోయినటువంటి పరిస్థితి ఉంది ఈ విషయం చాలామందికి తెలియదు ఈ విషయం ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఏడెడ్ కాలేజీలను మొత్తం నాశనం చేసేసి ప్రైవేట్ వ్యవస్థ అప్పైకి చెప్పినట్టు పరిస్థితి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది ఈ విషయం మీద ఏంటంటే ఇక్కడ ఏంది హైర్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆయన ఒక సెక్రటరీ అని ఒక ఆయన వచ్చిండు ఆ వచ్చి మొత్తం దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నాలుగు కోట్లు ఇస్తే ఏమైనా చేస్తారు ఆయన ఇదంతా నడుస్తూ ఉన్నది దాంతో ఆయన నవీన్ మిఠల ఆయన పేరు పేరు మిఠలు ఆ ఈయన ఏ వచ్చి మొత్తం మీద ఇవన్నీ చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయి తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎయిడెడ్ కాలేజీలని ఖతం చేసేసి వాటిని ప్రైవేట్ చేసి ఆ కాలేజీల్లో ఉన్న స్టాఫ్ని ఏదైతే పాత స్టాఫ్ ఉంటుందో ఆ స్టాఫ్ని గవర్నమెంట్ కాలేజీలు తేవడం వల్ల ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో సీట్లు అంటే ఖాళీలు అనేటువంటి ఫిల్ అయిపోతాయి తర్వాత ఎయిడెడ్ కాలేజీలో కూడా రెండు రకాల నష్టం ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో ఉన్న ఖాళీలు అవుతున్నాయి ఇక్కడ ఎయిడెడ్ కాలేజీలో నింపాల్సిన పోస్టులు కూడా ఉండకుండా పోతున్నాయి ఇవన్నీ కూడా నష్టం జరుగుతూ ఉంది ఈ విషయం చెప్పకుండా రెండు వేల నాలుగు వందల నలభై పోస్టులు ఇష్టమంటే అద్భుతంగా ఆహా ఓహో ఇదంతా ఏం లేదంతా మొత్తం జూటా ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి చేస్తూ ఉన్నటువంటి ఈ ఆలోచన ఏదైతే ఉందో నిరుద్యోగులు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడ జూనియర్ కాలేజీలు అట్లా చేస్తూ ఉన్నారు ప్రైవేటు వి ప్రైవేటు విద్యను తర్వాత వైద్యాన్ని ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారనేటువంటిది నిర్వివాద అంశం ఇది ఇక లా కమిషన్ పరిశీలనలో జమిలి ఎన్నికలు లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జమిలి నిర్వహించాలనే అంశంలో అంశం లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్రం తెలిపింది దీనిపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్ర ఎన్నికల సంఘం సహా అనేక భాగస్వామ్య పక్షాలతో లా కమిషన్ చర్చించిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు స్టాండింగ్ కమిటీ తన రిపోర్టులోని కొన్ని ప్రతిపాదనలు సిఫారసులు చేసిందని తెలిపారు ఆ రిపోర్టు ఆధారంగా లా కమిషన్ జమిలీ ఎన్నికల సాధ్య సాధ్యాలను స్టడీ చేస్తూ రోడ్ మ్యాప్ తయారు చేసే పనిలో ఉందని స్పష్టం చేశారు ఈ మేరకు శుక్రవారం లోక్సభలో ఎంపీ భగీరథ చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వ సమాధానం ఇచ్చారు తరచుగా వచ్చే ఎన్నికలు నిత్యావసర సర్వీసులు సహా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని స్టాండింగ్ కమిటీ తన రిపోర్టులో పేర్కొందన్నారు పార్లమెంటుకు రాష్ట్ర అసెంబ్లీలకు వేరువేరుగా వేరుగా జరిగే ఎన్నికల కారణంగా భారీగా ప్రజాధనం ఖర్చు అవుతుందని తెలిపారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో యాభై అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని వీటి నిర్వహణకు ఏడు వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందని సమాధానంలో వివరించి ఇష్టం వచ్చినట్టుగా పైసలు ఖర్చు పెట్టుకుంటా ఇష్టం వచ్చినట్టుగా ఉప ఎన్నికల పేరుతో నేను నా ఎడమకాలు చెప్పుతో సహా సమానము నా కుడికాలు చెప్పుతో సమానము ఇట్లా చెప్పి అనుకుంట ఇష్టం వచ్చినట్టుగా మధ్యలో రాజీనామా తర్వాత వేయడం దీనివల్ల ఉప ఎన్నికలు వస్తా ఉన్నాయి ఉప ఎన్నికల భారమంతా కూడా ఏడు వేల కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై రెండు వరకు ఏడు వేల కోట్ల రూపాయల భారము ప్రజలపైన పడది పడ్డది ఇప్పుడు ఏడు వేల కోట్ల రూపాయలతో కొన్ని ప్రాజెక్టులు కట్టుకోవచ్చు మనం కొన్ని ఏమైనా వేసుకోవచ్చు నీటిపారుదల కల్పించవచ్చు తర్వాత విద్యా వైద్యానికి సంబంధించి కొంతవరకు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా జరగకుండా పోతా ఉన్నాయి కాబట్టి జమిలీ ఎన్నికలు జరగాలే ఈ జెన్ని జమిలీ ఎన్నికలు ఏంటి అంటే ఏంటి అంటే అంటే అన్ని రాష్ట్రాలకు ఒకేటిసారి ఎన్నికలు జరగాలి అక్కడ అసెంబ్లీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు అక్కడ పార్లమెంటు స్థానాలకు తర్వాత ఇక్కడ అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరిగినట్లయితే వేర్వేరుగా ఎన్నికలు జరిగేటువంటి ఖర్చును మనం తప్పించుకోవచ్చు తర్వాత ప్రజలు కూడా రెండు సార్లు ఓటు వేసి రెండు సార్లు వాళ్ళ టైం వేస్ట్ చేస్తున్న పరిస్థితులు ఉండవు తర్వాత ఈ పేరుతో ప్రచారాల పేరుతోటి ఈ మన్ను మసాడ పేరుతోటి మొత్తం నాశనం చేసినటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి జమిలీ ఎన్నికల కోసం ప్రయత్నాలు జరుగుతా మరి ఈసారి మరి ఏమన్నా అమలవుతుందా మరి లేదా ఎన్నికలు కూడా టైం ఉంది ఒకవేళ ఇప్పుడు జరగనున్నటువంటి రెండు రాష్ట్రాల ఎన్నికలతో పాటు మరి ఏమైనా జమిలీ ఎన్నికలకు మరి కేంద్ర ప్రభుత్వం ఏమైనా లా కమిషన్ పరిధిలో పరిధిలో ఉంది కాబట్టి మరి ఆ మరి పరిశీలిస్తుండ సక్సెస్ అయ్యే ఈసారి కూడా జమిలీ ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణ నుంచి కూడా జమిలీ ఎన్నికలు పోయేటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది కాళేశ్వరం మూడో టీఎంసీపై పై కౌంటర్ వేయండి కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు మూడో టీఎంసీకి సంబంధించి మూడో టీఎంసీ పేరు ఎప్పి ముప్పై ఎనిమిది వేల కోట్ల ఉంటే లక్ష ఇరవై వేల కోట్ల నుంచి లక్ష నలభై వేల కోట్ల దాకా తీసుకొచ్చిండు కాక తీసుకొచ్చేసి ప్రజాధనాన్ని మొత్తం నాశనం చేసినటువంటి పరిస్థితి ఇంకా ఆయన ఏం చెప్తానంటే రక్తం అయితే ఈ మూడో కాళేశ్వరం మూడో టీఎంసీ సంబంధించినటువంటి దానిలో మూడో టీఎంసీ కోసం మళ్ళీ ఒక ముప్పై వేల కోట్లు ఖర్చు పెట్టాలన్నటువంటి ఆలోచనతో దాంట్లో కమిషన్ రావాలన్నటువంటి ఆలోచనతో మరొక మూడో టీఎంసీ ప్రస్తావన తీసుకురావడం జరిగింది అయితే ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినటువంటి పెట్టినటువంటి మోటార్ల ద్వారా అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పుడు కూడా ఒక ఎకరా కూడా నీళ్లు అందించలేదు అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి మాట మరి మళ్ళీ మూడు టీఎంస్ తోటి మరి ప్రయోజనం ఉంటుందో కాక ఏం చేసిన చూడరు ఒక్కసారి బుద్ధి ఉండాలి కదా ఏమన్నా ఏమన్నా ఉండాల కదా ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ అంటే ఏంటి ఏమేమి బిడ్డ కట్టినట్టు మెదడు మెదడు రక్తము అన్ని ఇంకేదో ఒక దారవాసి అక్కడ ఉన్నది నీ రక్తం కాదు మా ప్రజల రక్త మాంసాలతో కట్టినటువంటి ప్రాజెక్ట్ అది నీ మెదడు ఖర్చు పెట్టి నీ రక్త బొట్టును ఖర్చు పెట్టి చేసినటువంటి ప్రాజెక్టు ఇదిగో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అసలు ఇప్పటి వరకు ఒక్క ఎకరం కూడా వారలేదు గుర్తుపెట్టుకొని తెలంగాణ ప్రజలారా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఒక్క ఎకరం కూడా నీరు అందలేదు ఏడు వేల నాలుగు వందల యాభై ఏడు ఎకరాలు మాత్రం ముంపురకు గురైపోయింది ఇక్కడ దీన్ని మొత్తం నష్టం జరిగింది కానీ ఒక్కో ఎకరం కూడా వారలేదు అయితే హరీష్ రావు అంటే భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు ఇంతకుముందు అంటే అప్పుడు ఉన్నాడు కదా కాళేశ్వరం స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఏమంటున్నా ఒక్కసారి చూడండి ఏ జిల్లాలకు ఎట్ ఎట్లు చెప్తాడు చూడండి సూడిగా చూసిన పెద్దపల్లి జిల్లాలో మీకే ఫస్ట్ ఫస్ట్ ఫలితం ఎవరికి వస్తుంది అంటే పెద్దపల్లి ఆ తర్వాత కరీంనగర్కి వస్తుంది అంటాడు ఆ తర్వాత సూర్యాపేటకు వస్తుంది ఎక్కడికి పోయినా కానీ ఇదే మాట ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఆడుతున్నటువంటి చూసిరు కదా అంటే మొత్తం మీద ప్రజాధనాన్ని మొత్తం నాశనం చేసేసి వాళ్ళు అందుకే అడుగుతున్నారు నివేదిక అడుగుతున్నారు అంటే ఏమైంది నాయన ఇప్పుడు థర్డ్ మూడో టీఎంసీ అని చెప్తివి మొత్తం ముంచితివి నాశనం చేసినటువంటి పరిస్థితి ఉన్నది ఈ మూడో టీఎంసీ పేరు చెప్పేసి వేల కోట్ల రూపాయలు అంటే లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల ప్రజాదానాన్ని కథం చేసినటువంటి పరిస్థితి దీనికి వాళ్ళు క్లియర్గా ఎందుకన్నారంటే నిన్న వాళ్ళు కేంద్రం చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకి మేము ఎట్టి పరిస్థితుల్లో అది జాతీయ హోదా అని చెప్పింది క్లియర్గా ఎందుకు చెప్పింది అంటే ఇదంతా కూడా నీ ఇష్టం వచ్చినట్టు కట్టుకున్నావు నీకు పైసలు రావడానికి మాత్రమే కట్టుకున్నావు తప్పితే నిజంగా నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో ఆ నియమ నిబంధనలు ఏది కూడా పాటించలేదు అందుకనే మోటార్లు మునిగిపోయినాయి బురద మింగినాయి కూడా దాచి పెడుతున్నాడు అయితే అదే ఆయన ఏమంటాడు ఇప్పుడు అదే మా నదులకు నడక నేర్పిన నాయకుడు ఒకసారి ఉండదు ఉన్నదా అది నదులకు నడక నేర్పిన నాయకుడు మరి దీనికి ఎందుకు నడక నేర్పలే అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు మరి ఏడున్నదో అది నదులకు నడక నేర్పిన నాయకుడు చాలా ఉంటుంది సరే ఇక నదులకు నడప నేర్పిన నాయకుడు మా నాయన అని చెప్పేసి ఆయన కేటీఆర్ చెప్తున్నాడు మరి నదుకులో నడక నడిపే నేర్పి నేర్పిన బాగానే ఉంది కానీ అక్కడ మోటార్లకు ఈత నేర్పింటే బాగుంటుండే జర ఈత కొట్టుకుంటా మెల్లగా ఒడ్డుకు వస్తుండే అని చెప్పేసి ఇక ట్రోల్ చేస్తున్నారు పబ్లిక్ బీజేపీ భరోసా యాత్రపై పోలీసుల ఓవర్ యాక్షన్ కామారెడ్డి జిల్లా బూర్గులుకు నేతలు కార్యకర్తలు వెళ్లకుండా అడ్డగింత వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు నేతల అదుపులోకి కార్యకర్తల అరెస్ట్ రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే అరుణతార పోలీస్ వలయాన్ని ఛేదించుకొని వెళ్లి జెండా ఆవిష్కరించిన నేతలు టిఆర్ఎస్ గుండాగిరి చేస్తున్నది వివేక్ వెంకటస్వామి కేసీఆర్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరిక కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో బీజేపీ చేపట్టిన ప్రజా గోసా బీజేపీ భరోసా యాత్రపై పోలీసులు ఓవరాక్షన్ ప్రదర్శించారు శుక్రవారం బూర్గుల్ గ్రామంలో జెండా ఆవిష్కరణకు బయలుదేరిన నేతలను అడ్డుకు అడుగడుగున అడ్డుకున్నారు రోడ్లపైన బారికేడ్లను ఏర్పాటు ఏర్పాటు చేశారు పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు గ్రామానికి వెళ్లకుండా తున్కిపల్లి దగ్గర బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి జడ్పీ మాజీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి తదితరులను అదుపులోకి తీసుకుని జీపులో ఎక్కించారు ఈ సందర్భంగా తోపులాట జరిగింది పోలీసుల తీరుకు నిరసనగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు అరణతార రోడ్డుపై బైఠాయించారు చివరికి పోలీస్ వలయాన్ని ఛేదించుకొని పంట పొలాల నుంచి కొంతమంది బీజేపీ నేతలు కార్యకర్తలు బూరుగులుకు చేరుకొని పార్టీ జెండా ఎగరే వేస్తారు ఇక్కడ జెండా అక్కడ జెండా గద్దెను చేసిరు ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు అందుకని చెప్పేసి మేము ఆ జెండాని మళ్లీ అని చెప్పేసి అక్కడ వివేక వెంకటస్వామి కొంతమంది నాయకులు వెళ్ళి వెళ్తే అంతా కూడా తోపులాడం జరిగింది ఇష్టం వచ్చినట్టు బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ప్రజాఘోష బిజెపి ఇప్పటికీ ఒక ఆరు నియోజకవర్గాల్ని ఒక ఫస్ట్ మొదటి విడతగా తీసుకొని కూడా బైక్ ర్యాలీలు చేస్తున్నారు అయితే కార్యకర్తల దగ్గరికి అలాగే గ్రామ స్థాయి దగ్గరికి వెళ్ళాలని బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి టైంలో నిన్న వెళ్ళినటువంటి జుక్కల్ ప్రాంతానికి వెళ్ళిన కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జుక్కల్ నియోజకవర్గాన్ని కూడా బీజేపీ శ్రేణులు వెళ్ళడం జరిగింది అక్కడ వీరు కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది దీనిపైన కూడా ఒక చర్చ అయింది నిన్న అక్కడ నిన్న దీనిపైన కూడా బండి సంజయ్ కూడా స్పందించడం జరిగింది దీనిపైన పోలీసులు వారికి టీఆర్ఎస్ పార్టీ నాయకుల పట్ల కూడా ఏకపక్ష ధోరణి అవలంబిస్తూ వాళ్ళు కూడా టీఆర్ఎస్ లాగానే బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి తీవ్రంగా మండిపడ్డరు ఈ విషయాన్ని కూడా అధిష్టానం కూడా మేము తెలియజేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది రాష్ట్రంలో గుండాగిరి ఎక్కువ అయిపోతుంది టీఆర్ఎస్ గుర్ఎస్ నేతలే ఒక గుండాలుగా బిహేవ్ చేస్తున్నారు అన్నటువంటి ఆ సందర్భాన్ని ఇది ఇక్కడ మనం ప్రచురించినటువంటి విషయం ఇక సిబిఎస్ఈలో మన స్టూడెంట్ల సత్తా సిబిఎస్ఈ టెన్త్ పదే టెన్త్ అలా అలాగే పన్నెండవ తరగతి ఫలితంలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు నేషనల్ పాస్ పర్సంటేజీతో పోలిస్తే మన రాష్ట్రం లీడ్లో నిండింది టెన్త్లో మొత్తం ముప్పై ఐదు వేల పదిహేను మంది రిజిస్టర్ చేసుకుని ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది వందల ఎనిమిది మంది పరీక్ష రాయగా ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు మంది పాస్ అయ్యారు టెన్త్లో నేషనల్ పాస్ పర్సంటేజీ తొంభై నాలుగు పాయింట్ నాలుగు సున్నా శాతం ఉండగా మన స్టూడెంట్స్ తొంభై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది శాతం మంది పాస్ అయ్యారు పన్నెండవ తరగతిలో మొత్తం ఏడు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రిజిస్టర్ చేసుకుని ఏడు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు మంది పరి పరీక్ష రాయగా ఏడు వేల ఏడు వందల ఎనిమిది మంది పాస్ అయ్యారు ఇక సిబిఎస్ లో మొత్తం అమ్మాయిలే హవా నడిచిందంట దానికి సంబంధించినటువంటి వార్త ఇక రామప్ప విగ్రహాలు ఇంకా బురదలోనే పిచ్చి మొక్కల మధ్యలోనే రాతి స్తంభాలు అనుబంధ అనుబంధ ఆలయాలు కూడా శిథిలావస్థలోనే కాకతీయుల ఉత్సవాల పేరిట యాభై లక్షల ఖర్చు రామప్ప కోసం పైసా కూడా కేటాయించని రాష్ట్ర ప్రభుత్వం రామప్ప టెంపుల్ కు యునెస్కో గుర్తింపు వచ్చి ఏడాది అవుతున్నా అక్కడి పరిస్థితి ఏమాత్రం మారడం లేదు అపురూపమైన శిల్పాలు స్తంభాలు పిచ్చి మొక్కల మధ్య మురికి కూపంలోనే పడి ఉన్నాయి ప్రధాన ఆలయం గోడలు పాకురు పట్టి నల్లగా మారిపోయాయి ఆలయ ప్రాంగణంలో ఉన్న కాటేశ్వర కామేశ్వర త్రికూట ఆలయాలు రామప్ప సరస్సు వద్ద కట్టమైన కట్టపై ఉన్న శివాలయం త్రిపూ త్రిపుటార ఆలయాలు కూడా అన్నీ కూలడానికి సిద్ధంగా ఉన్నాయి కూలిపోయిన ప్రహరీకి కనీసం మరమ్మతులు చేసి దిక్కులేదు టెంపుల్ అభివృద్ధికి రాష్ట్ర సర్కార్ చిల్లి గవ్వ కూడా ఇవ్వడం లేదు యునెస్కో అంటే అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది తర్వాత యునెస్కో కూడా వారసత్వ సంపదగా గుర్తించింది అయితే గుర్తించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చాలామంది కూడా వచ్చి చెప్పారు అక్కడ ఇక్కడ పర్యాటక శాఖ మంత్రి ఉన్నాడు తర్వాత మళ్ళీ వీళ్ళందరూ కూడా వచ్చి చేయమని చెప్పారు మనము మన గొప్పతనం నిజంగా ఇప్పుడు రామ రామప్ప టెంపుల్ ని ఒకవేళ తెలియకపోతే ఇది కేసీఆర్ కట్టినటువంటి రామప్ప టెంపుల్ అద్భుతం అని కూడా చెప్తారు అది కూడా నా రక్త అంటాడు అసలు యాక్చువల్ గా ఇది కాకతీయల కారణం కట్టిందని కూడా ఆయన ఖాతాను కూడా వేసుకుంటాడు ఏమైందంటే ఇదంతా కూడా ఎంత రక్త చుక్కలు తర్వాత చెమట చుక్కలు మాంసం బుద్ధలు ఇగో వీటితోనే కడతారు అంతా మొత్తం కాకంతా కూడా పైసలు మాత్రం మరి సుమా ఎత్తిపోతల పథకంలో భాగంగా అందులో పోసి మంచిగా గట్టిగా అంటుపెట్టి పెట్టి ఇట్లా చేస్తాడు కానీ బురదలో కూరుకుపోయినాయి వెంట పిచ్చి మొక్కలల్లో పడిపోయిన వెంట అంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ రామప్ప ఆలయానికి సంబంధించి అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది యునెస్కో గుర్తించింది కానీ మనకు మాత్రం భర్తలేదు ఎందుకు ఇవి చేస్తూ అంటే ఏది రామప్ప కోసం పైసా ఖర్చు పెట్టలేదు కానీ కాకతీయుల ఉత్సవాలు మాత్రం చేస్తూ ఉన్నారు కాకతీయ ఉత్సవాలు చేయడానికి కారణం ఏంటి అంటే ఈ కాకతీయుల వారస్తు ఎవరు అక్కడ లండన్లో ఉన్నారంట ఆయన అనమాట వస్తే ఆయనకి ఏమైంది ఆయనకు మంచిగా భారీగా అవి చేస్తే ఆయన బాగా చాలా మంచిగా ఆర్థికంగా మంచిగా పరిపుష్టి ఉన్నదంట ఏమన్నా మంచిగా ఇస్తాడు అనే కార్యక్రమం అనమాట దాంతోటి మేమే చేస్తున్నాం మామే మాకే చేస్తున్నాం అని చెప్పేసి ఆయన వెంబడి మంత్రులు మొత్తం రామప్ప టెంపుల్ కూడా అవుతుంది యునెస్కో గుర్తింపు వచ్చి అయితే యునెస్కో గుర్తింపు రావడం వల్ల ఉపయోగం ఉంటుందంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇరవై శాతం పైసలు మీద ఖర్చు పెట్టేది ఉంటే ఎనభై శాతం నిధులతోటి మేము దీనికి ఖర్చు పెట్టి కూడా ప్రపంచంలో ఒక గుర్తింపు తెచ్చేటువంటి గుర్తింపు వచ్చింది కాబట్టి దాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లేందుకు టూరిస్ట్ ప్లేస్ గా కూడా గుర్తిస్తామని చెప్పి కేంద్రం ప్రకటించినప్పుడు కూడా దానిపైన కూడా అశ్రద్ధ వహిస్తూ అట్లా ఆగం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక ఆంధ్రజ్యోతి మరో రెండు వేల నాలుగు వందల నలభై ఉద్యోగాల భర్తీ వీటిలో రెండు వేల నూట ముప్పై జూనియర్ లెక్చరర్ పోస్టులు అనుమతులు మంజూరు చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నత విద్యాశాఖ పరిధిలో నియామకం టిఎస్పీఎస్సి ద్వారా ప్రత్యక్ష ఎంపిక ఇప్పటిదాకా అనుమతించిన పోస్టులు నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఇంకా అనుమతించాల్సినవి ముప్పై వేల ఆరు వందల పదకొండు పోస్టులు ఇవన్నీ అంత ఉత్తికత ఇప్పుడు చూసిరు కదా అదంతా కూడా ఎనభై వేల పోస్టులు నింపిస్తా ఆయన నింపిస్తా ఎనభై వేల పోస్టులు అని చెప్పేసి మనకు మబ్బి పెడుతూ ఉన్నాడు అసలు అసలు ఉన్న పోస్టులు ఏంటి మనం దాని గురించి మాట్లాడదు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ కాక చెప్పిన ఊబిలో పడవద్దు మనము ఎనభై వేల పోస్టులు కాదని ఆయన ఏమని చెప్పింది పీఆర్సీ నివేదిక ఇచ్చింది లక్ష తొంభై ఒక వేయ నూట ఇరవై ఆరు ఉద్యోగాలు లక్ష తొంభై ఒక వేల నూట ఇరవై ఆరు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి అంటే అవి శాంక్షన్డ్ పోస్టులు శాంక్షన్డ్ పోస్టులు అంటే ఆర్థిక శాఖ ఆమోదం పొంది న్యాయశాఖ నుంచి అనుమతులు పొంది తర్వాత ఇక్కడ జిఎండ్ఏ ఏడి అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి అన్నీ కూడా అనుమతులు ఉంది రెడీగా ఉన్నాయి బాబు ఈ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి నువ్వు నియమించిన కమిటీనే నివేదిక ఇచ్చింది ఆ లక్ష తొంభై వెయ్యి నూట ఇరవై ఆరు ఉద్యోగాలు ఏవి నువ్వు చెప్పినటువంటి అంటే ఎన్నికలకు ముందు నువ్వు చెప్పిన ఏది ఆయన మేనిఫెస్టోలో పెట్టినావు కదా మూడు వేల పదహారు రూపాయలు ఇస్తాము నెలకు ఒక ప్రతి నిరుద్యోగికి అని చెప్పినావు కదా నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇచ్చినవు ఎంత ఇచ్చినావు ఒక్కొక్కరికి ఇప్పుడు లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు నువ్వు బాకీ ఉన్నావు నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు నువ్వు బాకీ ఉన్నావు పైసలు ఎప్పుడు ఇస్తావు ఇయాలి కదా వాటి గురించి మాట్లాడకుండా రెండు వేల నాలుగు వందలు బుచ్చ వేసినాం తీసుకొని మీరు మొత్తం సంతోషపడరు అని చెప్పేసి అన్నమాట ఇద్దరికో మెతుకు ఇద్దరికో మెతుకు తుమాకులు ఇసరాకి పెడతారు కదా కథ ఇక అది చెప్తే బాగుండదు అట్లా మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది గిది పరిస్థితి అంతా కనిపిస్తుంది అవార్డులకు ఆకాశమే హద్దు అరవై ఎనిమిదవ జాతీయ చలనచిత్ర అవార్డులు అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ప్రధాన కేటగిరీలో అవార్డులతో సత్తా చాటిన దక్షిణాది చిత్ర పరిశ్రమ సూరారాయ్ పోర్టు చిత్రానికి ఉత్తమ చిత్రం సహా ఐదు పురస్కారాలు సూర్య అజయ్ దేవగన్ కు సంయుక్తంగా ఉత్తమ నటుడు పురస్కారం ఉత్తమ నటి అపర్ణ బాలమురళి ఉత్తమ తెలుగు చిత్రం కలర్ ఫోటో అల వైకుంఠపురంలో ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎస్ ఎస్ తమన్ నాట్యం చిత్రానికి ఉత్తమ నృత్య దర్శకత్వం ఉత్తమ మేకప్ అవార్డులు లభించాయి ఇటీవల కాలంలో ఎండితెరపై మొదలైన దక్షిణాది చిత్ర పరిశ్రమ తుఫాను జాతీయ పురస్కారాల తీరాన్ని చేరింది రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అరవై ఎనిమిదవ రాష్ట్ర అరవై ఎనిమిదవ చలనచిత్ర జాతీయ చలనచిత్ర అవార్డుల్లో దక్షిణాది నుంచి చిత్ర పరిశ్రమ ఏకంగా పంతొమ్మిది అవార్డులు అది ఉత్తమ చిత్రం ఉత్తమ నటుడు ఉత్తమ నటి వంటి ప్రధాన విభాగాల్లో గెలుచుకొని సత్తా చాటింది అంటూ ఒక వార్త చూసుకోవచ్చు ఇది నిజంగా గొప్ప విషయమే మాత్రం మన తెలుగు కూడా ఒక మూడు కూడా గొప్ప విషయమే మూడు సినిమాలు నలుగురు అవార్డులు కూడా మంచి గొప్ప విషయం ఇక మునుగోడులో బస్తీమే సవాల్ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక అసెంబ్లీ ఎన్నికల ముందు సెమీఫైనల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరనున్న రాజగోపాల్ రెడ్డి నల్గొండ జిల్లాలో సత్తా చూపాలని ప్లాన్ టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ దెబ్బ కొడితేనే ప్రత్యామ్నాయంగా ప్రజలు భావిస్తారని అంచనా సెమీఫైనల్ ఎప్పుడూ సిద్ధమైన టీఆర్ఎస్ కేసీఆర్ తో మంత్రి జగదీశర్ రెడ్డి మంతనాలు నేడు మునుగోడులో భారీ తాయిలాలు కాంగ్రెస్ ఇది చావో రేవో ఎన్నిక రాష్ట్రంలో మరో ఉప ఎన్నికకు తెరలేవనుందా ఇప్పటిదాకా టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలపై దృష్టి పెట్టిన బీజేపీ ఈసారి కాంగ్రెస్ సిట్టింగ్ సిట్ పైన కన్నేసిందా అతి త్వరలో కాంగ్రెస్ పార్టీకి మునుగోడు శాసనసభ్యత్వానికి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరనున్నారా ఈ ప్రశ్నలకు ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ వర్గాలు అవునానే చెప్తున్నాయి తరచూ బీజేపీ ముఖ్యులను రాజగోపాల్ రెడ్డి కలవడం రాష్ట్రంలో కేసీఆర్ ను ఓడించే ప్రత్యామ్నాయం బీజేపీని అంటూ వ్యాఖ్యలు చేయడం ఆ తర్వాత క్రమశిక్షణ చర్యలంటూ కాంగ్రెస్ నేత అడావిడి చేయడం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని సర్దుకుపోవడం జరుగుతూ వస్తుంది తాజాగా గురువారం బీజేపీ ముఖ్య కేంద్ర మంత్రి అమిత్ షాను రాజగోపాల్ రెడ్డి కలిసిన తర్వాత మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ఒక్కసారి తెరపైకి వచ్చింది వాస్తవానికి బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరిక అన్నది ఎప్పుడో ఖారాలైందని అదను చూసుకుని చేర్చుకునేందుకు అధిష్టానం పెండింగ్ లో పెట్టిందని చెప్తున్నారు దుబ్బాకా హుజరాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్లను కైవసం చేసుకున్న బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించింది దీంతో రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగిపోతుందని ప్రత్యామ్నాయ రేసులో తామే ఉన్నామని అధిష్టానం భావిస్తుంది ప్రజల్లోనూ ఆ భావన బలబడేటట్లు చేసేందుకు మరో ఉప ఎన్నికకు తెరపైకి తెచ్చి ఈసారి కాంగ్రెస్ సిట్టింగ్ సీటును కైవసం చేసుకోవడానికి బీజేపీ అధిష్టానం ప్రణాళికలు సిద్ధం చేసింది కాంగ్రెస్ కంచుకోట ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ను ఓడించడం ద్వారా ప్రత్యామ్నాయ రేసులో కాంగ్రెస్ను కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి శాసనసభ ఎన్నికల ముందు టిఆర్ఎస్ బీజేపీల మధ్యనే పోటీ అన్నది వాతావరణం కూడా అంటే మనము ఇప్పటికే చాలా సార్లు కూడా ఇక్కడ రాజగోపాల్ రెడ్డి తర్వాత ఇక్కడ ఎవరు వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్లగొండ జిల్లాలో చాలా సార్లు వచ్చినాయి వస్తే ఇక దానికి సంబంధించి అది నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అనేది ఒక బలమైనటువంటి జిల్లాగా ఉండేది అయితే దాంట్లో మెయిన్ గా బ్రదర్స్తో బ్రదర్స్ తో పాటు మాట్లాడుతున్నా కోమటిరెడ్డి బ్రదర్స్తో కాటు అలాగే దామోదర్ రెడ్డి దామోదర్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులతో కూడా కాంగ్రెస్ పార్టీకు బలంగా ఉండేది నల్గొండ జిల్లాలో అలాంటిది మొదటి నుంచి కూడా రెండోసారి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఎందుకనేది ఉంటే ఇందుకు రకరకాలైనటువంటి కాంట్రాక్టు పనులు వివిధ సంబంధించినటువంటి వ్యాపారులు నిమగ్నమై ఉన్నాడు కాబట్టి అయితే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎట్లాంటి బీజేపీ పాలిత ప్రాంతాలు పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ ప్రాంత పాలిత ప్రాంతాల్లో కూడా ఇతను కాంట్రాక్టు పనులు చేస్తున్నటువంటి సందర్భం అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టు పనులు దక్కట్లేవు అన్నటువంటి ఆలోచనతోంటే తన వ్యాపార వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు తన కాంట్రాక్ట్లను విస్తరించుకునేందుకు మరొకసారి కూడా బీజేపీ వైపుగా చూస్తున్నట్టుగా మనకు స్పష్టం అవుతుంది అయితే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఫోన్ చేస్తున్నాం ఆయన మరి ఎత్తట్లేదు బిజీ ఉన్నాడేమో అయితే ఈసారి ఏమైతుందంటే బీజేపీ పార్టీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కనుక రాజీనామా చేస్తే బీజేపీ పార్టీకి బీజేపీ సభ్యత్వ టీఆర్ఎస్ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో కూడా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత బీజేపీలకు రావాలి ఒకవేళ బీజేపీలకు వచ్చిన తర్వాత అక్కడ ఉప ఎన్నిక వస్తుంది దీని సెమీఫైనల్ అయితే ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నికల్లో కూడా మళ్ళీ బీజేపీ కనుక గెలిచేది ఉంటే ఈసారి టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంటుంది అన్నటువంటి సంకేతాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అన్నటువంటి ఆలోచన ఒక విధంగా ఉంటే మరొక పక్కన కూడా ఈసారి ఉప ఎన్నికల ఇక్కడ ఉన్నటువంటి సీఎం కేసీఆర్ ఒక ప్లాన్లో భాగంగా బీఆర్ఎస్ అని జాతీయ రాజకీయాలు అని చెప్పేసి తిరుగుతున్నాడు కదా ఒకవేళ ఇక్కడే కనుక బీజే ఇప్పుడు ఉప ఎన్నిక తీసుకొచ్చేది ఉంటే ఉప ఎన్నిక మీదనే రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం ఉప ఎన్నిక మీద దృష్టి పెడతాడు ఈ జాతీయ రాజకీయాలకు కూడా వెళ్లకుండా కూడా ఒక అడ్డుకట్ట వేయొచ్చు అన్నటువంటి ఆలోచన కూడా బీజేపీ ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది అయితే అయితే రాజగోపాల్ రెడ్డి గారు ఎత్తట్లేదు అయితే మొత్తం మీద ఇక్కడ ఏమో ఏమైతుందంటే ఇక్కడ ప్రత్యామ్నాయంగా అంటే టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ మాత్రమే ఉండనేటువంటి ఒక సంకేతాలు తీసుకోవాలని ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నట్టుగా అనిపిస్తుంది అయితే ఈయన అంటే కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్తే బీజేపీ నుంచి అంటే ఉప ఎన్నిక వస్తుంది ఉప ఎన్నిక వస్తే అక్కడ మునుగోడులో ఉప ఎన్నిక జరుగుతుంది ఉప ఎన్నిక జరిగితే ఒకవేళ బీజేపీ నుంచి గెలిచిండనుకో గెలిస్తే అక్కడ ఈటల రాజేందర్ కానీ తర్వాత ఇక్కడ రఘునందన్ రావు కానీ వీళ్ళందరూ గెలిచినట్టు ఈయన కూడా గెలిస్తే బీజేపీకి మరింత ఊపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యామ్నాయంగా అదే ఒక బీజేపీ వస్తుంది మాటలు చెప్తా ఉన్నది అయితే ఆయన ఇప్పటికైతే నేను అంటే వెళ్ళను అంటే ఇంకా వెళ్తానని చెప్పేసి నేను చెప్పిన నేను అటువంటి ప్రకటించలేదు కదా అని చెప్పేసి అంటున్నాడు కాకపోతే అంటే చాలా కాలంగా కొన్ని సంవత్సరాల నుంచి అంటే దాదాపు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి మరోసారి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దాని నుంచి కూడా ఇదే పార్టీ మారుతున్నాడు బీజేపీలోకి వెళ్తున్నటువంటి వార్తలు వస్తున్నాయి అయితే వెంకట కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతాడు అనేటువంటి ఒక మాట జరుగుతూ ఉంటే ఈయన రాజగోపాల్ రెడ్డి మాత్రం డెఫినెట్ గా పార్టీ మారుతుండటువంటి మాటలు మాత్రం చెప్తా ఉన్నారు అయితే ఆగస్టులో ఆగస్టులో ఇక్కడ ఆగస్టులో కూడా ఇక్కడికి వచ్చేటువంటి సందర్భం ఉంది ఎవరు మనకు ఉన్నటువంటి అమిత్ షా ఇక్కడికి రానున్నాడు తెలంగాణ రాష్ట్రానికి ఆ సమక్షంలోనే కూడా మరి కానుక కప్పుకుంటున్నా అని చెప్పేసి కూడా అనుకుంటున్నాడు విషయం ఇంకా బండి బండిని ఈడి చీఫ్ గారు నియమించినందుకు థ్యాంక్ డబుల్ ఇంజన్ అంటే మోదీ ఈడీ ఏనా ట్విట్టర్ వేదికగా కేటీఆర్ వ్యంగేశ్వరాలు అయితే బండిని ఈడి చీఫ్ గా నియమించినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి ఈయన ఏదో వ్యంగ్యంగా పెట్టిండే రాష్ట్ర అధ్యక్షుడిగా అధ్యక్షుడుగా ఈడీ చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేయడం తోటి అట్లా ట్విట్టర్ పిల్లు కేసీ కేటీఆర్ పై సంజయ్ పరోక్ష సెటైర్ దర్యాప్తు సంస్థలంటే భయపడే భయమని ఎద్దేవా అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు అయితే ట్విట్టర్ టిల్లు అంటా ఉన్నానంటేమో ఈడీ అని చెప్పేసి ఇద్దరు వాళ్ళు ప్రతిపాదనలు కు ఆహ్వానం ఏపీ ముఖ్యమంత్రి పిలుపు అంటే కథ కాకకు అదంతా ఏం లేదని చెప్పేసి చెప్తున్నారంట మళ్ళీ మేఘగర్జన హైదరాబాద్ సహా పలు చోట్ల భారీ వర్షం రాజధానిలో లోతట్టు ప్రాంతాలు జలమయం మూడు రోజులు భారీ వర్షాలు ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ ఏడు నుంచి పన్నెండు సెంటీమీటర్లు వర్షం పడే ఛాన్స్ మరో పదిహేడు జిల్లాలకు జైల్లో అలర్ అలర్ట్ తర్వాత హైదరాబాద్లో నేడు కుంభకృష్టి కురిసే అవకాశం ఉందంటే జాగ్రత్తగా ఉండండి ప్రజలారా ఇళ్లలోకి నీరు రోడ్లపైకి మోకాలు లోపు లోతు వరద నగరంలో పదిహేను చోట్ల ఐదు సెంటీమీటర్లపైనే వర్షపాతం అత్యధికంగా షేర్లింగంపల్లిలో తొమ్మిది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు అత్యవసర పనులుంటే తప్ప రోడ్లపైకి రావద్దు ఖమ్మం జిల్లా కూసుమంచిలో పన్నెండు పాయింట్ మూడు సెంటీమీటర్లు సూర్యాపేట జిల్లా మేల్లచెరువులో పదకొండు పాయింట్ ఒకటి సెంటీమీటర్లు జనగామ జిల్లాలో వాగుల మధ్య పద్నాలుగు మంది మహబూబాబాద్ జిల్లాలో బస్సుకు తప్పిన ముప్పు ఇందాక చూసుకున్నాం మనము కొత్తగూడెం జిల్లాలో నూట ఇరవై తొమ్మిది కోట్ల నష్టం కేంద్ర బృందానికి కలెక్టర్ ప్రజెంటేషన్ మరో మూడు జిల్లాల్లోనూ బృందం పర్యటన అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు ఇక్కడ ఆస్తి నష్టం ప్రాణ ఆస్తి నష్టం జరగచ్చు జరగొద్దు యంత్రాంగం యంత్రాంగం అంతా అప్రంగా అప్రమత్తంగా ఉండాలి వర్షాలపై సమీక్షలో సీఎం కేసీఆర్ చెప్తా ఉన్నా కాకా అక్కడ ఉసం చెప్తున్నాడు అసలు ఏం జరగకుండా చూడ అని చెప్పేసి అంటున్నాడు మరి నదులకు నడకలు నేర్పినవాడు తర్వాత ఆయన ఆదేశిస్తే మేఘ మేఘం గర్జిస్తే ఇట్లా మొత్తం మీద ఇట్లా వచ్చేస్తుంది ఇట్లొచ్చేసి చెప్పు కాక ఏడి ఏడ గురువాలు ఏడ గురువాళ్ళంటే హే వేడ గురువు అని చెప్తాడు కాక అలాగనే ఆడ పటపట పటపడు పడిపోతుంది పడిపోగానే చాలు చాలు అని చెప్పేసి ఒక ఫోన్ చేస్తే మిస్ మిస్ కాలేస్తాడు ఫోన్ చేస్తాడా ఫోన్ చేసినా మిస్ కాల్ ఇచ్చినా వర్షం ఆగిపోమంటే అయిపోతుంది రమ్మంటే వస్తుంది అది కాకకున్నటువంటి ప్రత్యేకత ఎందుకంటే ఆయన ఎవరితోనైనా మాట్లాడగలుగుతాడు ఎవరి అంటే ఇంద్రుడు కూడా భయపడుతున్నటో స్వర్గంలో కూడా ఏమైనా మళ్ళీ ఇప్పుడైనా పీఠాన్ని అది ఏంది చెప్పవచ్చు కాక అని చెప్పేసి భయపడుతున్నట మొత్తం మీద రాష్ట్ర రాష్ట్రంలో భారీగా వర్షాలు కనిపిస్తూ ఉన్నాయి మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తా కురిసే అవకాశం ఉందంట కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి తర్వాత మంచి అంటే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలి మరో మరోవైపు అంటే వర్షాలు వచ్చిన తర్వాత గంట వరకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దు హైదరాబాద్ వాసులు అని చెప్పేసి అక్కడ కమిషనర్ చెప్తా ఉన్నాడు ఎందుకంటే గంట తర్వాత ఈ నీళ్ళని కూడా నాళాల్లోకి నాలాల్లోకి అక్కడ వెళ్ళిపోతాయి అప్పటి వరకు ప్రమాదం అంటే ప్రమాదం జరుగుతాయి తర్వాత ఇంకొకటి ఏంటంటే ట్రాఫిక్ కూడా జామ్ అవుతుందని చెప్తా ఉంటారంట కాళేశ్వరం మూడవ టీఎంసీపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు ఆర్ఈసీకి కూడా పిటిషన్ స్వీకరణ విచారణ వారం వాయిదా మూడో టీఎంసీ తరలింపు కోసం తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణ కార్యక్రమమై సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు గ్రామీణ విద్యుద్ధీకరణ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది అనుమతులు లేకుండా విస్తరణ పనులు భూసేకరణ చేపడుతున్నారని వాటిని నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత చెరుపు శ్రీనివాస్ రెడ్డి పలువురు నిర్వాసితులు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ ఎంఏ కనికర్ జస్టిస్ జేబి పార్థివారితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్ వాదిస్తూ భూసేకరణలో భాగంగా ఇప్పటికే చాలా మంది పునరావాస పరిహార ప్యాకేజీని తీసుకున్నారని తెలిపింది నిర్వాసితుల తరఫున కూడా ప్రభుత్వం అండగా ఉందని చెప్పి ఈయన వాదించినట్టు అట్లున్నది ముంపునకు ఏ కారణం ఆయన బాధ్యత వహించాలి రౌండ్ టేబుల్లో వక్తల ఆరోపణ ఇంజనీర్లు చెప్పినా విన్లే అంటూ ఈటలు చేసినటువంటి కామెంట్ తీసుకోవచ్చు కేసీఆర్ పై అక్రమాస్తుల కేసు పెట్టాలి అంటూ మధుయాస్కి కామెంట్ చేశారు ఇక్కడ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని చెప్పేసి కోదండరామ్ అంటా ఉన్నాడు ఒకసారి అంటే చదువు అది మధుయాస్కి కలుపు కాళేశ్వరం అబద్దాల ప్రాజెక్టు ఇది సీఎం కేసీఆర్ పెంపుడు ప్రాజెక్టు ఒక ఎకరాకి కూడా నీరు ఇవ్వలే అని చెప్పేసి వైఎస్ఆర్ సంబంధించినటువంటి చెప్తున్నటువంటి మాట కాళేశ్వరం ప్రాజెక్టుతో కూడా ఏ ఒక ఎకరాకి కూడా నీళ్లు అందలేదు మిగతాది సుమారుగా ఏడు వేల ఐదు వందల ఎకరాల యొక్క భూములు కూడా ఇప్పటికి కూడా వరదతో కూడా నీటిలో ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి నిన్న షర్మిల కూడా అక్కడ కాళేశ్వరంకి వెళ్ళినటువంటి సందర్భం ఇంకా దర్యాప్తులు ఎందుకు బీజేపీ టిఆర్ఎస్ రాజకీయ డ్రామా కాంగ్రెస్ వస్తే ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తాము చేస్తామని చెప్పేసి కూడా ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు రెడ్డి కూడా చేసిందా త్వరలో ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ఆ తర్వాత టీచర్ పోస్టుల భర్తీ ఒకటి రెండు రోజుల్లోనే ఏతు ప్రక్రియ జిల్లా యూనిట్ గా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం టీచర్ల నుంచి ముందుగా ఆప్షన్ల స్వీకరణ సీనియారిటీ ప్రకారం చాలనం ఇకపై నెలవారీగా విద్యార్థుల ప్రగతి నమోదు త్వరలో ఉపాధ్యాయులకు సంబంధించిన రేషనైజేషన్ ఉంటుందని చెప్పేసి పేరుతోటి చాలా ప్రమాదం జరుగుతుంది మిత్రులారా ఒకసారి గుర్తుపెట్టుకోరు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రేషనలైజేషన్ పేరుతో ఏం చేసిందంటే ఉపాధ్యాయులని అంటే ఇక్కడ అంటే ఎంతమంది పిల్లలకు ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలి అంటే టీచర్ తర్వాత స్టూడెంట్ రేషియోని తీసుకుంటారు ఇక్కడ రేషన్ తీసుకుంటే అక్కడ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం అక్కడ తీసుకోవాలి కాకపోతే ఏం చేస్తారంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తీసుకొని మొత్తం నాశనం చేసి ఇప్పటికే ఉపాధ్యాయుల పోస్టులు ఎక్కువ ఉన్నాయండి ఈ వీళ్ళని ఇంకా డిప్యూటేషన్ డిప్యుటేషన్ పైన వేరే డిపార్ట్మెంట్లకు పంపించాలని చెప్పేసి ఒక కుట్ర మాత్రం చేస్తూ ఉన్నారు ఈ రేషనలైజేషన్ పేరుతో అంటే ఇక్కడ వీళ్ళ అంటే బదిలీలు కూడా జరుగుతూ ఉన్నాయంట అయితే మొత్తం మీద అక్కడ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అనేటువంటిది ఇప్పుడు లేనట్టే కనిపిస్తూ ఉంది స్పష్టంగా అర్థమవుతుంది ఓన్లీ ఇప్పుడు అక్కడ డిగ్రీ కాలేజీలు తర్వాత ఇంటర్మీడియట్ కాలేజీలకు సంబంధించి అవి కూడా అత్యవసర పోస్టులు అవి వందలనే వెయ్యాలలో కూడా లేవు మనం మనలో మర్చడం లేదు అయితే వందల పోస్టులు ఏదో చేసి ఇట్లా తూతూ మంత్రంగా మేము ఇచ్చినాం అంటే ఇచ్చినాం నోటిఫికేషన్ వచ్చిందంటే వచ్చిందన్నట్టుగా చేస్తా చేస్తున్నాడు అన్నమాట కాబట్టి ఇది పెద్ద కుట్ర ఇది రేషనలైజేషన్ పేరుతో అట్లా మొత్తం నాశనం చేస్తారు తర్వాత బడిల విలీనం అని చెప్పేసి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది ఇక్కడ కూడా చేసి నాశనం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కేరళలో మంకీ ఫాక్స్ మూడో కేసు యూఏఏ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి కూడా మంకీ ఫాక్స్ వచ్చిన రావడం జరిగిందా ఇప్పటికే కేరళలో కూడా ఇది మూడో కేసు ఇప్పటివరకు ఉన్నటువంటి దేశంలో కేసులలో మంకీ ఫాక్స్ కేరళలో మూడో కేసు మెడికోల సర్దుబాటుకు అనుమతించని ఎన్ఎంసీ పార్లమెంట్లో కేంద్ర మంత్రి భారతి ఉక్రెయిన్ చైనా వారికి నిరాశ అంటూ అక్కడ ఉక్రెయిన్ నుంచి తర్వాత చైనా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు అంటే ఇక్కడ మెడిసిన్ చదవడానికి అవకాశం కల్పించట్లేదంట అన్నను చంపేందుకు కోటి సుఫారి ఆస్తిలో వాటా అడిగాడని తమ్ముడి పగ నిందితుడు వికారాబాద్ జిల్లా రవాణా అధికారి భద్రునాయక్ హత్య కుట్రను అన్నకు చెబుతానన్నాడనే అనుమానంతో గ్యాంగ్లో ఒకరి హత్య హంతకుడు సహా ఎనిమిది మంది అరెస్ట్ అంటూ అన్న మీ అన్నని దంపడం అని చెప్పేసి ప్లాన్ చేస్తే చెప్పేసి అంటే ఆయనను కూడా దంపేస్తున్నాడు వీడు వాడంతా దుర్మార్గుడు ఇది పరిస్థితి ఆంధ్రజ్యోతిలో ఉన్న ప్రధాన కథ అయితే ఒకసారి తెలంగాణకి వెళ్దాం శనార్థి తెలంగాణ పేపర్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే క్యూ గ్రూప్ మీడియా డాట్ కామ్ నుంచి కానీ లేదంటే శనార్థి తెలంగాణ డాట్ కామ్ నుంచి కానీ మనం పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక బతకడం వేరు జీవించడం వేరు బతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది జీవించడంలో సంతృప్తి అనుభూతి ఉంటుంది అంటూ మహాత్మా గాంధీ చేయకుండా చూసుకోవచ్చు అయితే బతకడం బతకలు కుక్కలు నక్కలు పిల్లులు పందులు ఇవన్నీ కూడా బతుకుతాయి అంటే అన్ని ప్రాణులు కూడా బతకడం బతుకుతాయి కానీ జీవించడం అనేటువంటిది మనిషికి ఉన్నటువంటి అవకాశము ఈ మనిషి అవకాశాన్ని వినియోగించుకోవాలి కాబట్టి బతకడం వేరు జీవించడం వేరు జీవించడం అంటే సంతృప్తికరంగా బతకాలి గుండె అనిపి గుండె గిట్లా ఇట్లా చేయబెట్టుకుంటే అనిపించాలి అరే వాస్తవం నువ్వు బరాబర్ బతుకుతున్నావు భయాన్ని అనాలి అనాలంటే ఏం చేయాలంటే మనము పది మందికి ఉపయోగపడుతూ మనల్ని మనము కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి అది బతకడం అంటే వసతుల్లేని వసతి గృహాలు రాష్ట్రంలో ఆగమవుతున్న విద్యా వ్యవస్థ కస్తూర్బా గురుకులాలు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అధ్వానం కొల్లిన కూరగాయలతో వంటలు ఇక పురుగుల అన్నం నీలచారే దిక్కు మద్నూర్ కస్తూరు కస్తూర్బాలో మరీ దారుణం రెండు వందల యాభై మందికి మూడు మూత్రశాలలు ఐదు మరుగుదొడ్లు చాలీ చాలని గదులతో విద్యార్థుల అవస్థలు పడుకునేందుకు బెడ్లు లేవు ఫ్యాన్లు లైట్లు పనిచేయవు ఊరి చివరిలో హాస్టల్స్ సెక్యూరిటీ భయం శినార్థి తెలంగాణ పరిశీలనలో వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి నా మనవడు ఏ బియ్యం తింటాడో హాస్టల్లో చదువుకునే ప్రతి విద్యార్థి కూడా అదే సన్న బియ్యంతో నాణ్యమైన భోజనం పెడతాం అని దొంగ మాటలు చెప్పిండు కేసీఆర్ సారు కానీ నేడు రాష్ట్రంలోని వసతి గృహాల్లో పరిస్థితి దారుణంగా మారింది కస్తూర్బా గురుకులాలు సాంఘిక సంక్షేమ హాస్టల్లో కనీస వసతులు కరువయ్యాయి నెలకోసారి మటన్ వారానికోసారి చికెన్ సంగతేమో గాని కుళ్లిన కూరగాయలతో వంటలు చేస్తూ పురుగులన్న నీళ్ల చారుతో పిల్లల భోజనం పెడతా ఉన్నారు ఎక్కడ చూసినా దారుణమైనటువంటి పరిస్థితి నెలకొంది ఇవి ఇవి తాగాల్సినటువంటి వాటర్ అయితే పిల్లలకు మేము అంటే ఇక్కడ మంత్రి కేటీఆర్ కూడా చెప్తాడు ఏమంటాడంటే ముఖ్యమంత్రి మనవడు మనవరాలు ఏ తిండి అయితే తింటారో ఏదైతే భోజనం చేస్తారో సన్న బియ్యంతో పెడతా ఉన్నామని చెప్పేసి గొప్పలు చెప్తా ఉంటారు వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళతో చూద్దాం వాళ్ళే వాళ్ళేమంటారు ఇక్కడ ఆయన చెప్తాడు ఇక అద్భుతంగా పెడుతున్నాం మేము మేము మా అంతా తిండి పెట్టలేదు మా అంత సిపాయాలి పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు పాఠశాల భోజనం బియ్యంతో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నీళ్ళ చారు పోసి ఏదో ఉడికి ఉడికని శాఖ వేసి ఏదో పెట్టిన వాటి పెట్టినట్టుండేది పరిస్థితి భోజనం మరి ఈ రోజు

ఏ బియ్యం అయితే తింటారు ఏ అన్నం అయితే తింటారో అదే భోజనాన్ని పెడుతున్నాం మేము అద్భుతంగా చేస్తున్నామని చెప్పేసి అక్కడ మంత్రి కేటీఆర్ అంటా ఉన్నాడు నిజంగా మరి మంత్రి కేటీఆర్ కానీ లేకపోతే మంత్రి ముఖ్యమంత్రి మనవణికి మనవరానికి ఎన్నిసార్లు వాంతులు విరేచనాలైనవి ఎన్నిసార్లు కడుపు నొప్పి లేచింది ఎన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్ అయి వాళ్ళకి హాస్పిటల్ పాలైపోయిర్రు మరి ఎన్నిసార్లు ఇట్లా పురుగులన్న తిన్నరు నీళ్ళ చారు తాగిర్రు పరిస్థితి ఏంది అంటే చెప్పడం ఒకటి ఉంటుంది తర్వాత చేయడం ఒకటి ఉంటుంది ప్రజల జీవితాలంటే ప్రజల ప్రాణాలంటే పేదల జీవితాలంటే ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులంటే ప్రభుత్వానికి కనీసం కనీసం బాధ్యత లేకుండా కనీసం దాని గురించి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా పెట్టేసి ఇప్పుడు ఆయన మాట్లాడతారు మళ్ళా మేము అద్భుతంగా పెడతా ఉన్నాం ముఖ్యమంత్రి మనవడు మనవరాలు ఏ తింటదో అదే భూవద్ంట గదే భూవ తింటారా మరి మీరు ఒక్కసారి చెప్పాలి కదా గదే భూ తింటరా అదే భూవ తింటారట మొత్తం ఇగో ఇక్కడ అది ఇంకో టోల్ చేస్తున్నారు చూడండి పురుల అన్నం లేక ఐదు రోజులుగా పస్తులు ఉన్నారు విద్యార్థులు అని చెప్పేసి ఇక్కడ ఉంటే ఏదోడికో నువ్వు నా కడుపులో పుట్టావు కాబట్టి నువ్వు సేఫ్ అని చెప్పేసి నేను అంటున్నానట ఇది పరిస్థితి అంటే మేము పురుగుల అన్నం పురుగుల అన్నం తినాలి తర్వాత నీళ్ళ చారు తాగాలి తర్వాత పత్తి వేసుకొని పానం మీద తెచ్చుకొని పురుగుల పురుగుల అన్నం మనం పెరిగన్నాం అనుకొని మేము తినాలి మేము దావాలి కానీ మీరు మాత్రం ప్రశాంతంగా రాష్ట్రంలో నియామకాల పేరు చెప్పేసి నియమా నియామకాల పేరు చెప్పేసి రెండు వేల నాలుగు వందల నలభై పోస్ట్లు వేసినా మీరు బతుకూరిగా మీరు బతుకూరిపోరని చెప్పేసి చాట్ల తవుడు వేసి కుక్కడలు కొట్లాడబెట్టినట్టు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు అక్కడ ప్రభుత్వ పాఠశాలల్ని అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇక్కడ ఏడేడు కళాశాలల్ని ఏడేడు కళాశాలల్ని తీసేసి నాశనం చేసి వాటిని ప్రైవేట్ పరం చేసి మొత్తం నాశనం చేసినటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక్కడైనా మనం మేల్కోకపోతే ఇంకా దారుణంగా మనం ముంచబడతాం ఇంకా ఇక ఇది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాఠశాలలు గురుకులాలు సోషల్ వెల్ఫేర్లు తర్వాత బీసీ వెల్ఫేర్లు నూట పంతొమ్మిది బీసీ వెల్ఫేర్ పాఠశాలలు ఏర్పాటు చేస్తే మేము కొత్తగా ఏర్పాటు చేసాం అన్నాడు ఒక్కదానికి ఒక్క నూట పంతొమ్మిది స్కూళ్ళకు సంబంధించి ఒక్క రెగ్యులర్ పోస్ట్ కూడా లేదంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు పదిహేడు మోడల్ స్కూళ్ళలో ఇప్పటి వరకు కూడా అవర్ బేస్డ్ టీచర్స్ పనిచేస్తూ ఉన్నారు ఒక్కరు కూడా రెగ్యులర్ లేనటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఐదు వందల డెబ్బై నాలుగు ఎంఈఓలు అంటే మండలాలకు సంబంధించినటువంటి ఎంఈఓలు ఎవరైతే ఉన్నారో ఎంబీఓ కూడా వాళ్ళందరూ కూడా రెగ్యులర్ ఎంబీఓలు లేరు వాళ్ళందరూ కూడా ఇన్ఛార్జ్ ఎంబీఓలు పనిచేస్తూ ఉన్నారు అంటే విద్యా వ్యవస్థను మనం ఎక్కడ తీసుకుపోతున్నాం అద్భుతంగా తారు తీర్చిదిద్దుతాం మేము మేము ఈ బతుకులన్నీ మార్చేస్తాం అని చెప్తే గిదేనా మార్చుడు చచ్చిపోతున్నారు పిల్లలు ఇక్కడ మనం మేము మిషన్ భగీరథలు నిలిస్తామని చెప్పేసి అక్కడ నలుగురిని పొట్టన పెట్టుకున్నారు కదా ఇక్కడ మా మహబూబ్నగర్ జిల్లాలో కథమైపోయింది కదా కథ ఇక ఇది పరిస్థితి కాళేశ్వరంపై సుప్రీంలో విచారణ ప్రాజెక్టు విస్తరణ నిర్వాసితుల సమస్యలపై వాదనలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఆరు పిటిషన్లను కలిపి ఒకేసారి విచారిస్తామన్న కోర్టు తదుపరి విచారణ ఇరవై ఏడుకు వాయిదా అని చెప్పేసి చెప్తున్నాను కానీ కాళేశ్వరం కథ గట్లుంటుంది కాళేశ్వరం కాడికి పోతే ఆడికి పోతే దగ్గర రానియరు తర్వాత అక్కడికి పోయిన తర్వాత మహాదేవ్ పూర్ దగ్గర అడ్డుకొని అరెస్ట్ చేసి ఇది ముందస్తు అరెస్ట్ అండి తర్వాత ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి లేదండి ఇరిగేషన్ డిపార్ట్ నుంచి ఎందుకు అనుమతి లేదు అంటే నీటిపారుదల శాఖ అవినీతి చేస్తుంది అక్రమాలు చేస్తుంది కాళేశ్వరం దగ్గరికి మీరు మీరు పోతే ఆ కట్ట మీద కూర్చుంటే మీకు కథ అంతా తెలంగాణ ప్రజలకు అర్థమైపోతుంది అట్లైనా తీసుకొచ్చినాం కదా వచ్చినాయి కదా రిజల్ట్స్ వస్తాయి ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి ఆగస్టు పదమూడు పద్నాలుగు తేదీలో చేయాలన్న ప్రధాని మోదీ పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండున త్రివర్ణ పతాకానికి ఆమోదం నాటి స్ఫూర్తిని స్మరించుకున్న ప్రధాని హర్గర్ తిరంగ ఉద్యమాన్ని బలోపేతం చేయాలన్నటువంటి ప్రధాని మోడీ పిలిపించి మళ్ళీ నాటి స్ఫూర్తిని తీసుకుని మళ్ళా అట్లా జెండా లేరింగ్ ముంచింది కాళేశ్వరం పంప్ హౌజ్ లు అందుకే మునిగాయి కీఆర్ పై ఈటల రాజేందర్ ఫైర్ ఇంజనీర్లు చెప్పినట్టు వినకనే ఈ పరిస్థితి ముంపు బాధితులకు ఆదుకోవాలని విజ్ఞప్తి అయితే ఈయన పెద్ద ఇంజనీర్ కదా పెద్ద ఇంజనీర్ కాబట్టి మంచిగా అట్లా అయితే మరి నదులకు నడక నేర్పిన నాయకుడు మరి ఆ మోటార్లకి ఈత ఎందుకు నేర్పలేదు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు పాపం ఈత నేర్పిస్తుంటే కొంచెం ఈద కొట్టుకుంటే మెల్లగా ఒడ్డుకని వస్తుండే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దీదీ దూరం తమ పార్టీ సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారని టీఎంసీ ప్రకటన బెంగాల్ సీఎంపై విపక్షాల అభ్యర్థి మార్గరెట్ ఫైర్ ధైర్యం నాయకత్వం ఐక్యతపై పోరాడాలని హితబోధ మమతా అండగా నిలుస్తారని ఆకాంక్ష అయితే ఉపరాష్ట్ర రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి అక్కడ మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇనిషియేటివ్గా తీసుకొని పంతొమ్మిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి పంతొమ్మిది పార్టీలకు సంబంధించినటువంటి నేతలని రా అన్ని రాష్ట్రాల నుంచి పిలుచుకొని వాళ్ళతో మీటింగ్ పెట్టి తర్వాత మనం అందరం కూడా అక్కడ ఎన్డీఏ అభ్యర్థికి కాకుండా తర్వాత విపక్షాల అభ్యర్థికి మనము మద్దతు తెలియజేయాలి అని చెప్పేసి అక్కడ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా అని కలిసి ఆయనని కొంచెం మీరు ప్రధాని అంటే రాష్ట్రపతి దేశంలో ఉండండి అని చెప్తే నేను నా నుంచి కాదు నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటాను ఆయన చెప్పిండు తర్వాత శివలి శరద్ పవార్ని మహారాష్ట్ర నుంచి ఆయనని శరద్ పవార్ని పిలిస్తే ఆయన కూడా అదే చెప్పిండు అరే నేను రాష్ట్రపతి అంటే ఓడిపోయే రాష్ట్రపతిగా నేను ఉండే పరిస్థితి లేదని చెప్పి ఆయనే చెప్పిండు ఇట్లా అందరూ కూడా అంటే గోపాలకృష్ణ గాంధీ అంటే గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీని పిలిచి ఆయన కూడా జర మీరు ఉండండి అని చెప్తే ఆయన కూడా ఏ నేను నేను ఉండని చెప్పేసి ఆయన కూడా పక్కకి వెళ్ళిపోయిండు లాస్ట్కి వస్తే అక్కడ నిన్న యశ్వంత్ సింగ్ పెట్టేసిర్రు ఈ నేపథ్యంలో ఆమె ఏమన్నది లాస్ట్కు చివరికి అందరిని పిలిచి మీటింగ్ పెట్టి తర్వాత పశ్చిమ బెంగాల్కే వెళ్ళినటువంటి మమతా బెనర్జీ లాస్ట్కి ఏం చేసిందంటే అరే నన్ను ఫస్ట్ చెప్పరా నాకు ఇక్కడ ద్రౌపది ముర్మును ప్రకటిస్తానంటే నేను మద్దతు ప్రకటించటోని అసలు ఈ వేరే వాళ్ళ క్యాండిడేట్ని అని చెప్పేసి ఆమె చెప్పినటువంటి పరిస్థితి మొత్తం మీద ఆమె నేను ద్రౌపది ముర్ముకు నేను మోటేస్తున్నాను అని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పింది ఎన్డీఏ అంటే నాకు విభేద అంటే ఎన్డీఏతో విభేదిస్తున్నా కానీ భారతీయ జనతా పార్టీ అంటే నాకు వ్యతిరేకమే కానీ ఇక్కడ ద్రౌపది ముర్మును పెట్టిరు కాబట్టి ఒక ఆదివాసి సంతాలి తెగుకు చెందినటువంటి మహిళను పెట్టిరు కాబట్టి డెఫినెట్గా మేము ఆమెకు మద్దతు తెలియజేస్తున్నా అని చెప్పింది అయితే ఇప్పుడు రాష్ట్రపతికి సంబంధించి కూడా అంటే అటు ఇటు కాకుండా తటస్థంగా ఉంటూ నేను ఓటింగ్ లో చెప్తున్నట్టుగా చూసుకోవచ్చు దీనికి సంబంధించి అర్థమయ్యేది కూడా వస్తాయి మరొకటి ఏంటంటే రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా విజయం సాధించిన తర్వాత బీజేపీ ఎన్డీఏ పక్షాల అభ్యర్థి విజయం సాధించిన ద్రౌపది ముర్ము విజయం సాధించిన తర్వాత ఇమీడియట్ కి ప్రకటన విడుదల చేసింది ఆ రోజే ప్రకటన విడుదల చేసింది మేము ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా మరొకటి కూడా ఈ రోజు మనం పేపర్ లో చూడడం కూడా జరిగింది బెంగాల్ కు సంబంధించినటువంటి మంత్రివర్గ

మేము హెలికాప్టర్లు తీసుకుపోయి మేము వైద్య సేవలు అందిస్తాం తర్వాత ఆదివాసీ గిరిజన మహిళలకు తర్వాత ఇక్కడ ఆదిలాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము హెలికాప్టర్ సౌకర్యం కల్పిస్తా అని చెప్పినావు కదా సిగ్గుపడాలే రోడ్డు మీద ప్రవ అయితే ఆదివాసీ బిడ్డలు కానీ తర్వాత తెలంగాణ ప్రజలు ఇట్లా రోడ్డు పైన నరకయాతను అనుభవించాలి నువ్వు మాత్రం ప్రశాంతంగా చేసుకొని అక్కడ పామూ ఎక్కడికి పోతున్నాం మనం ఏం జరుగుతూ ఉంది అంటే కనీసం కనీసం బాధ్యత లేదా కనీసం రోడ్లు కూడా లేనటువంటి పరిస్థితి రోడ్లు ఉంటే తర్వాత అక్కడ ఏది అవి ఏంటి అంబులెన్స్లు పనిచేయ్ అంబులెన్సులకు డీజిల్ ఉండదు తర్వాత అక్కడ బస్సులు ఉంటే బస్సులలో డీజిల్ ఉండదు ఏవి కూడా పనిచేయి ఇదంతా కూడా నాశనం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఎంత దారుణం అది పరిస్థితి ఏంది రోడ్డు పైననా రోడ్డు పైన ప్రసవించడం అంటే ఎంత దారుణం చూసుకోండి ఒకసారి అర్థం చేసుకోండి సంఘాలు అవినీతిమయం పర్యవేక్షణ కరువై మహిళా అవ అస్తవ్యస్తం వివోఏ వివోఏల నుండి జిల్లా అధికారి దాకా లంచాలే మండలాల్లో మహిళలను వేధిస్తున్న సీసీలు ఏపీఎంలు ఎనిమిది ఏళ్లుగా ఒకే చోట తిష్ట వేసిన అధికారులు సూర్యపేట జిల్లాలో వసంలకు భయపడుతున్న మహిళలు ప్రైవేట్ చిట్టిల వారంతపు గిరిగిరి వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పేసి ఈ ఇళ్ళ పైసలు కూడా తింటున్నారంటే అడుగుతారు వాళ్ళు ఇళ్ళ పైసలు కూడా కథం అలాగే వడ్డీ లేదు బిడ్డి లేదు ఖతం లేదు అంత మొత్తం నీరవ్ మోడీకి ఈడి షాక్ హాంకాంగ్ లోని ఆస్తులు సీజ్ రెండు కోట్ల ఆభరణాలు బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ ఇరవై ఎనిమిది వేల కోట్లు ఎగ్గొట్టి రెండు వేల భారత్ను వదిలి భారత్ వదిలి పరారి అమెరికా నుంచి ఇంగ్లాండ్ వచ్చిన వీరవ్ మోడీని అరెస్ట్ చేసిన ఇంగ్లాండ్ పోలీసులు అంటూ ఇక్కడ నీరవ్ మోడీని అరెస్ట్ చేసినట్ట మరి ఆ పైసలను కూడా మొత్తం జప్తు వాన హైదరాబాద్ లో భారీ వర్షం జడ్డ నగరాలు ఆగమాగం చెరువుల్లో మారిన రహదారులు వాహనదారుల ఇక్కట్లు లోతట్టు ప్రాంతాలు జలమయం పలు జిల్లాల్లోనూ విస్తారంగా వానలు పొంగి పరులుతున్న వాగులు వంకలు చూసుకోవాలే లేకపోతే కష్టమైపోతుంది ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచించండి ఇక మత్స్య పరిశోధన కేంద్రం ఏర్పాటు ఎప్పుడు రాష్ట్రంలో రెండు మత్స్య కళాశాలలు పరిశోధనా కేంద్రానికి కేసీఆర్ హామీ రెండోసారి అధికారంలోకి వచ్చిన మాట వచ్చినా మాట నిలబెట్టుకొని వైనం ఇంకెప్పుడు ఏర్పాటు చేస్తారని ప్రశ్నిస్తున్న మత్స్యకారులు టిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై మండిపాటు చేప పిల్లల పంపిణీలో అవినీతి జరుగుతున్నదని ఆరోపణ నాణ్యత లేని చేప పిల్లలను అందజేస్తున్నారని ఆగ్రహం ఇక మీరు మొత్తం మీరు గొల్ల కుర్మలంతా గొర్రెలిస్తున్నాం మీరు ఇప్పుడు ఎంత అది నాలుగు కోట్ల గొర్రెలు తయారైనయి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ప్రజలను గొర్రెలు చేసిడు తర్వాత ఇక్కడ మత్స్యకారులకు సంబంధించి అక్కడ ముదిరాజులకు తర్వాత ఇక్కడ ఎవరు బెస్తువులకు వాళ్ళిద్దరికి వాళ్ళకు వాళ్ళకి పంచాది పెట్టిండు అక్కడ గొల్లకు కురుమలకు వాళ్ళకు పంచాయితీ పెట్టిండు తర్వాత ఇక్కడ మాలమాదిగలకు వాళ్ళకు పాపం వాళ్ళకు పంచాయతీ పెట్టేసిండు పెట్టేసి వాళ్ళకు పరిష్కారం చేస్తలే విభజన విభజన అండి ఏబిసిడి వర్గీకరణ జరగాలని చెప్పేసి పాపం వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు అది ఏలే ఆదివాసీలకు తర్వాత గిరిజనులకు వాళ్లకు పెట్టిండు మొత్తం మీద షాట్ల తౌడు పోసేసి ఇట్లా కొట్లాడబెడుతున్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది మనం ఇంకా కూడా మేలుకోకపోతే ఇంకా ఏమని చేస్తారు కాక దంచి కొట్టిన వాన రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో హైదరాబాద్ లో భారీ వర్షం జంట నగరాలు ఆగమాగం చెరువుల్లో మారిన రహదారులు వాహనదారుల ఇక్కట్లు లోతట్టు ప్రాంతాలు జలమయం పలు జిల్లాల్లోనూ విస్తారంగా వానలు పొంగి పొర్లుతున్న వాగులు వంకలు అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు నేటి మాట ప్రతిరోజు మార్నింగ్ న్యూస్ అంటూ మల్లన్న వార్తలు సుదర్శనన్న మాటలు వివరంగా విప్పి చెప్పే విలేకరులు ఎక్కడో ఆదిలాబాద్ అడవుల్లో ఉన్న గుడ్ గూడెం గుడిసెలకు వినబడతాయి క్యూనుస్ వార్తలు ప్రతి పల్లెను మేలుకొల్పుతాయి మాటలు ఆజ్కీ బాతులు వెలుగు పేపర్లో నిజాలు ఆంధ్రజ్యోతిలో నినాదాలు శనార్థిలో అందరి భాగోతాలు హాదాబు హైదరాబాద్లో భూకబ్జాల కుంభకోణాలు ఈనాడులో ప్రకటనలు నమస్తే తెలంగాణలో భజన సంకీర్తనలు అన్ని పేపర్లలో వార్తలను వాటి వెనుకున్న మతలబును అందరికీ అర్థమయ్యే రీతిలో విశ్లేషణలు మల్లన్న మాటలకు ఎందరో అభిమానులు చిన్నబోయిన టీవీలు అరచేతిలో స్మార్ట్ ఫోన్లు సోషల్ మీడియాలో అర నిమిషంలో తెలిసిపోయే విషయాలు ప్రజలారా సోషల్ మీడియాను ఫాలోకండి ప్రజ పాలకుల పాపాలను పసిగట్టండి ఇదే ఊపు కొనసాగితే రేపటి ఎన్నికల్లో అవినీతి నాయకులకు డిపాజిట్లు గల్లంతే అంటూ అక్కడ పెద్దపల్లి రాజ రాజన్ రాసిన నేటి మాటను చూసుకోవచ్చు మొత్తం మీద చైతన్య పరుస్తూ ఉన్నాం అంటే చైతన్యం చేస్తూ ఉన్నాం అంటే ప్రజల సహకారంతో ఇది కూడా మీ అందరి సహకారంతో ప్ర తెలంగాణ ప్రజల సహకారంతో ఎంతో ఎంతో చైతన్యం అయితే జరుగుతూ ఉంది అది మల్లన్న ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఈ చైతన్యం ఇలాగే కొనసాగాలంటే డెఫినెట్గా ఫాలో కాండి తర్వాత ఒకవేళ మీకు తెలిసినటువంటి విషయాన్ని పక్క వాళ్ళకి చెప్పండి ఒకవేళ అంటే ఇక్కడ ఏది పింఛన్ల పేరుతోటి అక్కడ వృద్ధులను మోసం చేస్తూ ఉంటే తాత మీ రెండు వేల కోసం మా నిండి జీవితాన్ని నాగం చేయకూర్రి మీ రెండు వేలు ఇస్తున్నారు బాగానే ఉన్నది కానీ మా నిండి జీవితాలు ఆగమైపోతుంది ఎందుకంటే మాకు ఉద్యోగాలు లేక మాకు ఉద్యోగం వస్తూ నలభై వేల జీతం వస్తుంది నీ అటువంటిలోకి ఇంకో నలభై ఐదుకి మేము ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అని చెప్పేసి వాళ్ళ తాత అమ్మమ్మలకు నాయనమ్మకులు మక్ అందరు కూడా చెప్పండి చెప్పి కొంచెం చైతన్యపరచాల్సిన అవసరం మాత్రం చేస్తారు వసతి అనవచ్చు రాజగోపాల్ రెడ్డి ఇక్కడ సోషల్ మీడియాలో ఇట్లా అంటే సోషల్ మీడియానే చైతన్యం సోషల్ మీడియా ద్వారా చైతన్యం వస్తూ ఉంటే ఈ సోషల్ మీడియాను అంటే నడిపిస్తున్నటువంటి వాళ్ళు అంటే ఎవరైతే మాట్లాడుతుంటారో సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారో వీళ్ళందరిపైన కేసులు పెడతా ఉన్నారు దాడులు జరుగుతా ఉన్నాయని దీనికి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చింది మీరు? షేర్లింగ్ కొని షేర్లింగ్ పల్లి కాన్సిస్టెన్సీ యూత్ కాంగ్రెస్ యూజర్ అన్నయ్య గారు ఓకేా ఏం జరిగింది అసలు యాక్చువల్గా దళిత దళితపంది గురించి అసలు నిజమైన లబ్ధిదారులకు అందరికి లేదు అంటే కొన్ని పేద కుటుంబం అందకుండా డబ్బులు వేరే ఇట్లా జరుగుతుంది ఎమ్మెల్యేలు చేతికి ఇచ్చారు కదా ఉంగరాల బాబుకి ఇచ్చి దాంతో పాటు అన్ని కమర్షియల్ బిల్డింగ్ ఉన్న వాళ్ళకి ఒక బిజినెస్ ఉన్న వాళ్ళకి కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళకి కొన్ని అన్ని వాళ్ళ డబ్బులు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్లు కట్టిన పన్ను అవి మన పైసలు మనకి ప్రజల పైసలు ఇవి దాని గురించి నేను పోస్ట్ చేసి నిజమైన లబ్ధానికి ఇవ్వండి మీ పార్టీలు ఇచ్చుకోరా గరీవానికి ఇవ్వండి ప్రశ్నిస్తే నా మీదకి నిన్న ఎమ్మెల్యే గాంధీ సెలింగుల ఎమ్మెల్యే గాంధీ ఆ కార్పొరేటర్ ఒక మాజీ కార్పొరేటర్ వాళ్ళు దాడి చేయడం జరిగింది ఇక్కడ ఇంజరీ ఇక్కడ నేను హాస్పిటల్ కూడా వెళ్ళాను అసలు బాగా మామూలు కాదు కొట్టారు కొట్టి అంటు ఏమంటు గాంధీ ఏం మాట్లాడు నెంబర్ కొట్టు శ్రేనిగంపల్ దాదాపు అంటే వంద మందికి ఇస్తే దాంట్లో మొత్తం డివిజన్ కి పది చెప్పుని ఇస్తే ఇది మొత్తం గాంధీ భజన బృందం ఇది ఇది టిఆర్ఎస్ దళిత బంధు కాదు ఇది టిఆర్ఎస్ బంధుగా మారింది మొత్తం షేర్ కంపెనీ లో షేర్ కోట్లాది ఆస్తులు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అంత కోటేశ్వర్ లెక్క మొత్తం షేర్ రీసెంట్ గా కొండాపూర్ డివిజన్ చెందిన వ్యక్తికి ఇస్తే ఫార్చునర్ కార్ ఉంటది ఇంట్లో రేషన్ షాప్ ఉంటది అటువంటి వ్యక్తికి దళిత బంధు షేర్ చూద్దాం చూద్దాం ఫోన్ కదా గాంధీది

ఇంకో చూపించు నాకు నెంబర్ చెప్తే వాళ్ళు ఫోర్ డబల్ నైన్ మెల్ల కదా చూపించు ఇంకా ఏ కింద సెకండ్ డబల్ కిందైన్ సనిపిస్తలేదు ఎక్కువ నెంబర్లు ఎక్కువైనంతేనా ఇంతే కదా ఐదు ఐదు పది అంతేనా ఇంతే కదా రైట్ ఈరోజు ప్రశ్నిస్తే వాళ్ళు దాడులు చేస్తున్నారు మేము ఓన్లీ దళిత బంధు అర్హులకు ఇవ్వండి అని చెప్తున్నాం అంతే మీరంతా మీకు అంటే దగ్గరలో ఉండే అంచరులకు ఐదు కోట్లు ఎవరు దాడి చేస్తున్నారు కార్పొరేట్ అంచర్లు వాళ్ళు దగ్గరుండి వాళ్ళతోని దాడి చేపిస్తున్నారు

చెప్పి ఫోన్లు చేసి సోషల్ మీడియా వేదికగా మేము ఓన్లీ ప్రశ్నించినాం అంతే నిజమైన లబ్ధిదారులకు ఇవ్వండి అని చెప్పేసి అని వాళ్ళు ఫోన్లు చేసి డైరెక్ట్ గాంధీ దగ్గర కార్పొరేటర్ గారు మేము నిగది సర్దు మమ్మల్ని తెలియనియాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల గురించి గురించి వాళ్ళెవరు అసలు ప్రజలకు చెందాలని మా ఉద్దేశం వాళ్ళేమో లేదు అరే మీరు కాంగ్రెస్ వాళ్ళు తెలియని అంటే మీరెవరు అరకప్పుడు గాంధీ గారు ఒకసారి చూడాలి పరిస్థితి అంతా కూడా దారుణంగా ఉన్నది ఎందుకనంటే ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉంటారో మీరే ఎంక్వైరీ చేయమని చెప్తున్నారు వాళ్ళు ఏమంటారు అంటే మేము ఏదో ఏపీ వాళ్ళకు అలా లిస్ట్ రాసిస్తాం మీ అని చెప్తలేరు ఒకవేళ అయితే నిజంగా నిరుపేదలు ఉంటారో దళితుల్లో కూడా పాపం వాళ్ళు అట్టడుగు వర్గాల్లో ఉన్న వాళ్ళని మీరు తీసుకురావాలంటుంది కదా అయితే అందరికి ఎట్లకైనా తీసుకురాలు మీరు అందరిని ఏమై ఎట్లకైనా మీరు ఏం చేయరు తర్వాత ఏది కూడా జరగదు అది అంతా ఉట్టిదే కానీ ఇప్పుడు ఇచ్చే నలుగురికో పది మందికో ఇచ్చేది ఉంటుంది కదా ఆ నలుగురికో పది మందికో ఇచ్చేది కొంచెం అర్హులకి ఇరి అనవసరంగా వీళ్ళ మీద కేసులు పెడితే మాత్రం అది కరెక్ట్ కాదు అనవసరంగా దాడులు చేస్తే కేసులు పెట్టేసి దాడులు చేస్తే ఇది అంతా కూడా కరెక్ట్ కాదు చెప్తున్నాను ఇదే కనుక మళ్ళీ మా కార్యకర్తల మీద దాడులు చేస్తే ఖచ్చితంగా గాంధీ ఇంటిని ముట్టడి చేస్తాం నువ్వు చేసిన అక్రమాలన్నీ బయటికి తీసుకొని ఆధారాలతో సహా దగ్గరికి దృష్టికి తీసుకొచ్చి ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తాం షేర్ నేను తిరగనియమని చెప్పి బహిరంగంగా చెప్తున్నాము తప్పకుండా తప్పకుండా మనం మీరు గాంధీ గారు మరి చూడాలి మరి గాంధీ ఏ గాంధీ అవుతుడు మరి తేలాలి అరికపోడేనా అరికప్పుడు గాంధీ రోడ్డుపైనే మహిళ ప్రసవం ఇక చూడండి ఇది పరిస్థితి పురిటి నొప్పులతో తల్లడిల్లుతున్న తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా స్థానికంగా ఉన్న ఒర్రె ఉప్పొంగడంతో వేరే మార్గం లేక ప్రయత్నం చేయలేక చేయగా కల్వట్టు వద్ద అక్కడ పాపం అక్కడనే బిడ్డకు జన్మనిచ్చిందంట ఒక ఆదివాసీ మహిళ కుమరంభూమి జిల్లాలో జరిగింది ఇక బీజేపీలోకి రాజగోపాల్ రెడ్డి ముహూర్తం ఫిక్స్ అని చెప్పి ఒక వార్త చూసుకోవచ్చు ఇక ఇంటిపై కూడా ఎగర వేయాలి వీఆర్ఎల్ కు అండగా ఉంటాం తక్షణమే వారికి పేసుకెళ్ళి ప్రమోషన్ ఇవ్వాలి కాల్చి పారేస్తాను అన్న సిఐ సస్పెండ్ చేయాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఐ కాల్చి పారేస్తారట మరి కాల్చి మరి కథ ఏందో మరి మరి నేను సిఐని వటు కదా నాగేశ్వరరావుని సిఐ నాగేశ్వరరావుని వటుకోతి కదా మరి కాల్చి పడేయకపోయారు మీరు కాల్చి పడేస్తారు కదా అంటే విఆర్ఏలు వాళ్ళు పాపం వాళ్ళ హక్కుల కోసం పోరాడుతుంటే వాళ్ళ హక్కుల కోసం అడుగుతుంటే వాళ్ళని కాల్చిపడేస్తావు నువ్వు మరి పా కాల్చిపడేది ఆయన సీఐ ఆయన పాపం మహిళ మీద అత్యాచారం రకరకాలుగా ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి ఆ సీఐని కాల్చేసేయ్ది మరి కాల్చేస్తారంట ఇక ఇక మన దగ్గర తుపాకీ ఉంటే ఇక కథం ఇక ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇక దంచి కొట్టిన వాన ఇరవై ఐదు నుంచి వీఆర్ఓల విధుల బహిష్కరణ ఉండట వీఆర్ఓల్ కూడా చేస్తుందంట విఆర్ఎల్ అక్కడ జరుగుతుంది వీఆర్ఓ ఇక ఉపరాష్ట్రపతికి ఎన్నికకు దూరం ఉంటుంది అంటూ అక్కడ సంఘాలు అవినీతి అని చెప్పేసి ఒక వార్త అవగాహన రామగుండంలో వరదలకు ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వాలి వైఎస్ఆర్ టిపి అధ్యక్షులు షర్మిల రామగుండంలోని వరద బాధితులను కూడా పరామర్శించింది ఇంకా మత్స్య పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ఎప్పుడో అని చెప్పేసి అంటున్నారు మత్స్య పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి గతంలో కూడా హామీ ఇవ్వడం జరిగింది కానీ పరిశీలిస్తుంది అజ్మీర్ ప్రశ్నకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పిన మాట ఇక రైల్వే ప్రయాణికులకు శుభవార్త యాభై రెండు ప్రత్యేక అంట దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిందంట తప్పిపోయిన మానసిక విగ్రహాలు పాపం తప్పిపోయిందంటే వారిని దొరికితే ఇప్పండి పాపం మూడు రోజుల నుంచి కనబడిన మహిళ పుట్టుకతో చెవిటి మూగనంట ఆమె డెఫెన్ డ్యామ్ ఉంది తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో గాలింపు జరుగుతూ ఉందంట ఆ ఫోన్ నెంబర్లు ఉన్నాయి ఆ ఫోన్ నెంబర్లు చూసి కొంచెం చేయండి ఎక్కడ కనిపిస్తామే భద్రత కొనసాగించాల్సిందే అంబానీ ఫ్యామిలీ సెక్యూరిటీపై సుప్రీం తీర్పు ముఖేష్కి కల్పిస్తున్న భద్రతపై త్రిపుర హైకోర్టులో పిల్ ఫ్యామిలీకు ఉన్న ముప్పుపై నివేదిక ఇవ్వాలన్న కోర్టు ఇప్పటికే త్రిపుర హైకోర్టు ఉత్తర్వులను నిలిపివేసిన సుప్రీంకోర్టు అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు ఇక హైదరాబాద్లో వ్యభిచారం గుట్టురట్టు ఏడుగురు అరెస్ట్ విదేశీ నుంచి విదేశాల నుంచి యువతుల దిగుమతి ఉపాధి పేరుతో రొంపిలోకి దింపుతున్న వైనం పట్టుకున్న రాచకొండ పోలీసులు అంటారు వేరే దేశాల నుంచి కూడా తెస్తున్నట్ట కథ బాగా గటిగా నడుస్తుంది ఇక సినిమా పేజీ చూసుకుంటే నాట్యం తర్వాత కలర్ ఫోటో ఈ సినిమాలకు అలవైకుంఠపురంలో ఈ మూడు సినిమాలకు నాలుగు అవార్డులు వచ్చినాయి విజేతలు వీరే సత్తా చాటింది వీలేనట కలర్ ఫోటో అంటే కుల వీక్ష పేరుతో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన సినిమానంటే కలర్ ఫోటో ఆ సినిమాకు తెలుగులో ఉత్తమ సినిమాగా అవార్డు లభించింది ఇక నాట్యం విషయంలో ఆమె డ్యాన్స్ మాస్టర్ అవార్డు వచ్చిందట డ్యాన్స్ మాస్టర్కి వచ్చినట్ట మేకప్ మెన్ కూడా వచ్చిందట ఇక విజేతలు వీడే సత్తా చాటిన తెలుగు సినిమా అంటూ ఏమైంది సినిమాలు సత్తా చాటినాయి ఏమైందని చెప్పేసి ఇక బ్రేక్ మై హార్ట్ అంట ఏమి గుండె హార్ట్ ఫోటోలు షేర్ చేసిన నోరా హార్ట్ అంటే అట్టే మరి వాళ్ళే కానీ ఇక్కడ నేనేం దాకా ఈయనే చూడగా చూస్తా రణవీర్ సింగ్ ఇది నేనే మల్లందన్నాడు మొగోల ఫోటోలు మనోళ్ళు ఈ మొత్తం లెక్క అంతా ఏంది ఇక్కడికి ఎదుర్ రణవీర్ సింగ్ అంట న్యూడ్ షో ఇయో ఇకనేమో ఇగ పాయింట్ వేసుకొని మర్చిపోతే ఈయన పాయింట్ టాంగ్ మొత్తం ఏం లేకుంటే ఈయన మర్చిపోయాను పాపం అంటే సినిమాలో అంటే ఇట్లా అట్లా కనిపిస్తుంది వేరే ఇక ఐస్ క్రీమ్ పాప పూజా హెగ్డే ఆనందం అంట గేమేంది ఎల్లిహార్ట్ స్వీడన్ బ్యూటీ గ్లామర్ షో అంటే గ్లామర్ అంటే ఏంటిదో మరి మనకి గ్లామర్ అంటే ఇప్పు చూపెట్టాడు ఇంకేమున్నది కాదు చూసినావు కదా ఇదేమన్యామండి రణవీర్ సింగ్ న్యూడ్ షో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ బరివాతల కనిపించారు స్టార్ హీరో స్టార్ హీరోయిన్ ఏం పాడు ఇదంతా అది ఈయనకి అవార్డు ఈయనకి రాలేదు ఏంటి ఏమో ఇక అవార్డు ఇస్తారో ఏం కథను చూడాలి కానీ ఇక ఇది సినిమా తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన వార్తలు అయితే ఇక మనం ఆదాబ్ హైదరాబాద్కి వెళ్దాం ఆదాబ్ హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న దేశం మనది నేడు ద్రవ్యోల్బణం పెరిగి రూపాయి మారక విలువ గణనీయంగా పతనం ప్రతి ఇంట వస్తు సేవల ధరల మంటతో మన జీవితాలు అధపాతాలం పేదల మీద పిడుగుపాటు పాలకుల విధానాలు ఉన్నోడికి ఊడికం చేసుడు కాదు పేదోడి కొనుగోలు శక్తిని పెంచాలి నాడు ఆంగ్లేయులను ఆడిపోసుకున్నాం నేడు మనోళ్లపాలలో స్వేచ్ఛ హరించబడి రాజకీయ అవినీతి పెరిగింది దేశీయ సంపదను ప్రపంచ మార్కెట్లో అమ్మకానికి పెట్టిండ్రు అంటూ దామోదర్ మేకిరి రాసిన రాజకీయ భాతను చూసుకోవచ్చు ఇక మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి తెలంగాణలోని పలు జిల్లాలో భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిసే వానలు వానలకు విష జ్వరాలు ప్రజలే ప్రబలే అవకాశం అంట ఆహారం నీరు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే కష్టమైతే చూడు ఇక అండి మళ్ళీ మిషన్ బైగిరి నీళ్ళు తాగుతామంటే అలా మోరు నీళ్ళు వస్తాయి అవి వస్తాయి ఇవి వస్తాయి విషవాయు అంటే అన్ని కలుస్తాయి ఇప్పుడు కూడా జీహెచ్ఎంసీ పరిధిలో కూడా నాలాల్లో కూడా పూర్తిగా మురుగునీరు చేరింది కాబట్టి జాగ్రత్తగా ఉంది వరదల నేపథ్యంలో సుదూర ప్రాంతాల ప్రయాణాలు చేయొద్దని సూచన భారీ వర్షంతో అతలాకుతలమైన భాగ్యనగరం భాగ్యనగరం అభాగ్యనగరం అయిపోయిందట పరిస్థితి హర్గర్ తిరంగ ప్రతి ఇంటిపై ముప్పై ఏళ్ళ జెండా ఎగరవేయండి లో మోడీ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అవుతున్న సందర్భంగా సూచన చేయడం జరిగింది డెబ్బై ఐదు ఏళ్ళ స్వాతంత్రానికి మంచిగా అట్లా వేయాలని చెప్పేసి భారత్ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అవుతున్న సందర్భంగా ప్రతి ఇంటిపై ఆగస్టు పదమూడు పద్నాలుగు తేదీలో జాతీయ ఎండా ఎగరవే జెండా ఎగరవేయాలని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ అన్నమాట ఆ మాట ఆ మూడు మెడికల్ కాలేజీల విద్యార్థులను రీఅలికేట్ చేయించండి డిమాండ్ చేసిన బీజేపీ స్టేట్ బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల తమ పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది కోర్టు ఆదేశించిన పట్టించుకోవడం లేదు బండిని కలిసిన మెడికల్ కాలేజ్ విద్యార్థుల తల్లిదండ్రులు సానుకూలంగా స్పందించిన బండి సంజయ్ డిఎంజీ రమేష్ రమేష్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన వైను రెండు రోజుల్లో కేంద్ర మంత్రిని కలిసి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది అయితే ఆ మూడు కాలేజీలకు మొత్తం రద్దు రద్దు రకరకాల కారణాలతోటి అక్కడ ఫ్యాకల్టీ లేరంట బిల్డింగ్ లేదంట కథ లేదంట కార్ఖా లేదంటే ఏం లేకుంటే అలాంట మనుషులు లేరంట దాని తోటి ఇవన్నీ కూడా క్యాన్సల్ చేసి వాళ్ళ పాపం అక్కడ ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారు వైద్య విద్యార్థులకు వాళ్ళకి వేరే దగ్గర అలకెట్టి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారంట నిరుద్యోగులకు తీపి కబురు తీపిికబురు కబుర్ ఇది కబురేనా ఇంకేమని కబరా ఇక్కడ రెండు వేల నాలుగు వందల నలభై పోస్ట్ భర్త ప్రభుత్వం అనుమతి చెందట ఇది తీపి కబర్ అని తీపిలో రెండు వేల నాలుగు వందల నలభై పోస్ట్ల భర్తీకి ప్రభుత్వం అనుమతి అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు ఇక రాయితీ పదిహేను వందల కోట్లు ఇవ్వలేరా కొత్త విమానం కొనుక్కోవడానికి డబ్బులు ఉంటాయి కానీ సీనియర్ సిటిజన్ల రైలు ప్రయాణికులకు ఉండవా ఏ క్యా హే మోడీజీ అనుకున్నా నా అనుకున్న వాళ్ళ కోసం నక్షత్రాలనైనా తెస్తారు సీనియర్ సిటిజన్ల రైలు ప్రయాణం కోసం రాయితీ పదిహేను వందల కోట్లు ఇవ్వలేరా అంటూ రాహుల్ గాంధీ చేసినటువంటి కామెంట్ని చూసుకోవచ్చు వాళ్ళకి ఇవ్వాలి రాయితీలు ఇవ్వాలని చెప్పేసి అంటున్నాడు ఆచార్య ఇదేం పద్ధతి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో సెల్ఫ్ సెంటర్ల దంద ఏ కాలేజీలో చదువుకున్న వారికి ఆ కాలేజీలోని పరీక్షలు మహాత్మా గాంధీ యూనివర్సిటీ డిగ్రీ పరీక్ష సెంటర్లో గోల్మాల్ ముడుపులు ఇచ్చిన వారికే సెల్ఫ్ సెంటర్లు కేటాయిస్తున్నారా యూజీసీ నిబంధనలకు ఇది విరుద్ధం అంటూ కళాశాలల సంఘం చెప్తా ఉంది ఇక్కడ మహాత్మాగాంధీ యూనివర్సిటీసారి పెర్మల్ల నరసింహరావు హైదరాబాద్ ప్రతినిధి రాసినటువంటి వార్తను చూసుకోవచ్చు ఇక నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీ అధికారుల పనితీరు నిత్యం వివాదాస్పదమే అవినీతి ఆరోపణలు విద్యార్థులపై సాటి ఉద్యోగులపై లైంగిక వేధింపులు అక్రమ ఉద్యోగుల దంద కూడా ఇది సాగుతుంది అని చెప్పేసి పట్టించుకునే వారు లేరని చెప్పేసి రాసినటువంటి దారుణంగా జరుగుతుందంటే మొత్తం ఎవరికి ఎక్కడికక్కడి ఎక్కడికక్కడ అట్లా ఇచ్చేస్తున్నారంట ఒకసారి ఏడుకొండల స్వామి స్థలానికి వెంకటేశ్వర స్వామి కబ్జా నగరం నడిబొడ్డులో దారుణం జరుగుతున్న స్పందించిన ప్రభుత్వం కబ్జాకు సంబంధించిన ఫిర్యాదు ఫైల్ సీఎం ఆఫీసులో ఉన్న చర్యలు శూన్యం ఒకప్పటి సర్వేలో రెండు రెండు వేల ఆరు వందల నలభై నాలుగు గజాల స్థలం ప్రస్తుతం తొమ్మిది వందల ఇరవై రెండు గజాలుగా మిగిలిపోయింది అప్పటి ట్రస్ట్ కీర్తిశేషుడు రాజేంద్రనాథ్ హయాంలోనే కబ్జా పర్వం అప్పటి ట్రస్టీ అసలు ట్రస్ట్ కాదని హైకోర్టు చెప్పింది స్టే తెచ్చుకున్న సభ్యులు కేసు ఫుల్ బెంచ్ లో పెండింగ్ ప్రస్తుతం తండ్రి స్థానంలో పిత్తనం చెలాయిస్తున్న కొడుకు రెండు వేల ఎనిమిది నుంచి ఆలయానికి అసలు కమిటీ లేదు సిఐడి ఎంక్వైరీ చేయాలని చెప్పిన ల్యాండ్ ప్రొటెక్షన్ అధికారులు హలో సార్ నమస్కారం సార్

అందుకని గవర్నమెంట్ కాలేజీలని వాళ్ళు చూస్తా కదా ఓకే ఉన్నాయ రెండే కాలేజీలు అక్కడ వేరే మనకు ఆల్టర్నేటివ్ లేదు అక్కడ ఆ ఒక్క చోటనేనా మొత్తం అంటే ఇక్కడ యూనివర్సిటీలో చాలా చాలా సెంటర్లు ఇట్లా జరుగుతున్నాయి టైం లేదు ఇంకొక రెండు దిక్కుల వెని నేను ఇప్రే నేను కూడా చూస్తున్నా బయపాడు మరి సర్ సర్ మనం చేసుకోవాలి కరెక్ట్ ఏమైందని ఇప్పుడు ఒకటి రెండు సెంటర్లు ఉన్నా కాడా ఓకే ఒక సెంటర్ సరిగా చేయకుంటే ఇంత బదను ఇష్యూస్ ఉంటే హ్మ్ ఆల్టర్నేటివ్ ఏంది ఉన్న సెంటర్లు ఇవ్వడమే కదా అలా ఇంకో ఊరికి అది పంపలేం కదా

చూడు చూడండి సార్ కొంచెం చూడండి హిందూ కాలేజీ ఉంది ఆయన కోటి రామన్నపేట ఆ కాలేజీ ప్రాబ్లం ఉంది యాక్చువల్ గా ఓకే ఆయన ఏంటంటే సెంటర్ చేయించుకోవాలి ఇవన్నీ కథలు చేయాలి ఆయన సెంటర్ సరికి ఆయన సెంటర్ కరెక్ట్ నడుపుతుంది మా చెప్పింది రెండు సెంటర్స్ ఉన్నప్పుడు ఆల్టర్నేట్ చేస్తాం అదే అదే అవునా కదా గవర్నమెంట్ కాలేజ్ అక్కడ వేస్తాం ఆ కాలేజ్ ఇక్కడ వేస్తాం మంచిగా నడిస్తాయి ఎగ్జామ్స్ సెంటర్స్ ఇచ్చినప్పుడు కరెక్ట్ గా చేయకుండా అక్కడ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి మళ్ళీ సెంటర్స్ ఇవ్వకుండా వాళ్ళ సెల్ఫ్ సెంటర్స్ అంటే రెండే సెంటర్స్ ఉన్నా కంటే దీనికి నో అంటే పద్ధతి ఉంటుంది ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ కొంచెం చూడండి సార్ రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇగో ఇది అంటే అట్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీకి సంబంధించి ఆయన వీసీ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి గారితో మాట్లాడినా మనం అంటే అక్కడ సెంటర్ లేకపోవడంతో మనం కొంచెం ఆల్టర్నేట్ లేకపోవడంతో ఇవ్వాల్సి వస్తుంది దూరం ఇవ్వాలి వెళ్ళలేరు కదా అని చెప్పేసి ఆయన అంటున్నాడు గది తప్పుతున్న యువత మనీ షీగా మనీ షీగా మారుతున్న మారిపోతున్న మనిషి సమాజానికి గొడ్డలు పెట్టుగా మారుతున్న యువత ఆధునిక యుగంలో అదమ అదపాతాలనికి జారిపోతున్న వైనం రాజకీయం చేతిలో కీలుబొమ్మగా మారిన రాజకీయం అరాచకీయం కొంతమంది యువకులు పట్టుకు పుట్టుకతో వృద్ధులు అన్న మహాకవి మాటలు నిజమవుతున్నాయా నేటి ఆధునిక యువత తీరుతనులపై ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక కథనం అంటూ ఒక యువత గురించి అతను ఏం జరుగుతుంది యువతలో మతి తప్పుతున్నారు గతి తప్పుతున్నారు మొత్తం ఇట్లా అంటే నిజంగా వెళ్ళాల్సిన దారిలో వెళ్లకుండా ఇట్లా తప్పిపోతూ ఉన్నారు కాబట్టి వీళ్ళని సరైనటువంటి గాడిలో పెట్టాల్సిన బాధ్యత సమాజం పైన తల్లిదండ్రుల పైన అక్కడ టీచర్ల పైన అందరిపై ఉంటుందని చెప్పేసి కనిపిస్తా ఉంది అయిపోయింది ఇదేంది మంత్రి సన్నిహితుల ఇంట్లో నోట్ల కట్టలు బస్తాలే దొరికినాయి స్కూల్ సంబంధించినటువంటి తృణమూల్ కాంగ్రెస్ అనుచరుడు ఇంట్లో నిరుద్యోగులకి ఇంకా తీపి కవునా తీపి ఈ పరిస్థితి ఇక ఈనాడు చూద్దాం మనం ఆదా హైదరాబాద్ ప్రధాన కథ నాడు అయితే ఈనాడు ఏమంటుంది అవేజా అంటుందా ఏమంటుంది ఇట్లనే అంటుంది ఫ్రంట్ పేజ్ ఎక్కడున్నదో రైట్స్ మధుర సంగీతం మనోహర నాట్యం జాతీయ వేదికపై మెరిసిన తెలుగు సినీ కళా వైభవం ఉత్తమ తెలుగు చిత్రం కలర్ ఫోటో నాట్యంతో నృత్య విజేతగా సంధ్యారాజు ఉత్తమ సంగీత దర్శకుడుగా తమన్ జాతీయ ఉత్తమ చిత్రంగా సుర సూరరై ఫోట్రు ఉత్తమ నటులు సూర్య అజయ్ దేవగన్ నటి అపర్ణ అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు అరవై ఎనిమిదవ జాతీయ చలనచిత్ర అవార్డులకు సంబంధించి పురస్కారాలకు సంబంధించి నాలుగు నాలుగు అవార్డులు తెలుగు సినిమాలకు వచ్చినాయి మూడు సినిమాలకు కానీ నాలుగు అవార్డులు వచ్చినాయి ఇలా అలవైకుంఠపురంలో సంగీత దర్శకుడికి అవార్డు వచ్చింది తర్వాత అక్కడ కలర్ ఫోటో సినిమాకు వాళ్లకు నటులక ఉత్తమ చిత్ర ఉత్తమ చిత్రంగా అంటే తెలుగు చిత్రంగా ఎంపిక అయింది అటు ఇంకేంది నాట్యం అలాగే మేకప్ తర్వాత కలర్ ఫోటో సినిమా ఇవన్నీ సినిమాలు ఇట్లా వీళ్ళే తమన్ తర్వాత అజయ్ దేవ్ గారు సూర్య ఇద్దరు కలిపి కూడా ఉత్తమ నటులుగా అవార్డు రావడం జరిగింది అలాగే మహిళా కోటలకు సంబంధించిన అపర్ణ బాలక్ కూడా బెస్ట్ యాక్టర్ గా కూడా రావడం జరిగింది బెదరగొడుతున్నాయి జిఎస్టి పెంపుతో ధరల మూత అనుభవంలోకి వస్తున్న కొత్త సుంకాల భారం పాలు ఆహార పదార్థాలపై పన్నుతో అందరిపైన కూడా ప్రభావం ఇది కేంద్రం పైన వార్త వార్త అన్నట్టు జిఎస్టీ పెంచులు కదా పేస్ట్ మీద బ్రష్ మీద అట్లా గుండెల్లో జల్లు హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ దక్షిణ తెలంగాణలో కుండపోత దంతాలపల్లిలో ఇరవై ఒక సెంటీమీటర్లు భద్రాద్రి జిల్లాలో పిడుగుపాటుకు మహిళ మృతి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ ఇదే వేయాలి అప్రమత్తంగా ఉండడం తప్పితే పరిస్థితి ఉంటుంది హైదరాబాద్ కుద్బుల్లాపూర్లోని నగర్ కాలనీలో ఇల్లు చుట్టుముట్టిన వరద ఇది ఒక దిక్కరే కాదు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా పూర్తిగా కూడా ఇల్లు కూడా సందర్భం రోడ్ల రోడ్లపైన కూడా నీరు వచ్చి కూడా ట్రాఫిక్ మళ్ళీ ఎందుకంటే గంట సేపటి దాకా వాహనం వచ్చినాక వాహనం కూడా ఒక గంట సేపటి దాకా బయట కంటే రాకురి వస్తే మళ్ళీ ఎప్పుడొచ్చి తెలియదు వర్షం ఎప్పుడు వచ్చే తెలియదు వస్తే భారీ వర్షం వస్తుంది మరి ఎందుకనేది ఉంటే విదేశీ కుట్రలు క్లౌడ్ బారసులు అవుతున్నాయి కాబట్టి రాష్ట్రంలో మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి వాహనం వచ్చుడు మనుషులు చచ్చు ఏంటి పరిస్థితి విద్యాశాఖలో రెండు వేల నాలుగు వందల నలభై కొలువులు భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు అంట జాబితాలో ఇవన్నీ జూనియర్ కాలేజీలు చర్యలు ఉన్నాయి ఇవన్నీ నేను చెప్తున్నా కానీ అసలు ఆ విషయం మాత్రం మరి మర్చిపోవద్దు మనం ఉన్న పోస్టులు ఎన్ని అసలు ఇవ్వాల్సినవి లక్ష తొంభై ఒక్క వెయ్యి నూట ఇరవై ఆరు పోస్టులు శాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు పిఆర్సీ నివేదిక ఇచ్చింది పిఆర్సీ నివేదిక ఇచ్చిన ప్రకారం ఫస్ట్ అవి ఆ తర్వాత అవి కాకుండా ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి నేను చెప్తా లెక్కలండి కూడా నీకు ఎన్ని లక్షల పోస్టులు తెలంగాణలో ఖాళీగా ఉన్నాయి అవి ఎట్లా భర్తీ ఇవ్వాలి ఏం కదనేది నేను చెప్తా హండ్రెడ్ పర్సెంట్ బరాబర్ మన దగ్గర లెక్కలు ఉన్నాయి దానికి సంబంధించి మస్తుగా కావాల్సిన ఆర్టికల్ రాసినాం మనం మొత్తం నాశనం చేసి నిరుద్యోగ ఇవ్వడం నాశనం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మాకు ఉద్యోగాలు లేకుండా చేస్తే నీకు ఉద్యోగం లేకుండా వేయడం ఖాయం వెయ్యి శాతం అదే పని మీద ఉన్నాం గుర్తుపెట్టుకో కాళేశ్వరం మూడో టీఎంసీ పనులపై పిటిషన్ల స్వీకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ఈసి జీఆర్ఎంపీలకు సుప్రీం నోటీసులు ఇచ్చిందట దానికి సంబంధించిన వార్త ఇక కోవింద్ గౌరవార్థం ప్రధాని బిందు ఇరవై ఒక మంది సీఎంలకు ఆహ్వానం ప్రధాని కార్యాలయం నుంచి కేసీఆర్ కు అందరి పిలుపు హాజరు కాని ఏపీ సీఎం జగన్ అంట బోధన ఆసుపత్రుల్లో సాయంత్రం క్లినిక్ లో స్పెషాలిటీ సేవలు అందించాలని చెప్పేసి నిర్ణయించిందట బోధన ఆసుపత్రుల్లో ఇక అయ్యాక అదే లేదా కానీ మూడో సంబంధం పోయినట్టు కథ ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన వార్తలు అయితే ఇక నమస్తే తెలంగాణ ఏంది ఇది తెలంగాణ రాష్ట్ర ఖ్యాతి విశ్వవ్యాప్తం చేస్తున్న

చెప్పాలి చెప్పాలి అంటే మన మంత్రి కదా జన్మదిన శుభా కలెక్షన్లు ఇది కథ ఇది కూడా జన్మదిన శుభకాంక్షనే ఉంది ఇంకేముంది ఫ్రెంట్ పేజ్ చూద్దాం ఫ్రంట్ పేజ్ ఎక్కడ దొరుకుతుందని చూస్తున్నా ఫ్రంట్ పేజ్ అందర కూడా పేజీలో కూడా ఇదే పెద్ద మనుషులు ఇది కూడా ఉంది మళ్ళీ ఇది కూడా రామన్నకు బర్త్డే అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే ఓకే ఐదో పేజీ గీడు ఉన్నది ఈమె గీడు ఉన్నది దా ఇక్కడ ఫస్ట్ మెయిన్ వార్త మొదటి ప్రధాన ప్రధాన వార్త శుక్లా భారత ఆరంపిస్తున్నారు ఇక్కడ ఇది दुर्मूर्ता शुक्ला चुशुर्द चतुर्भुज प्रसन्न वन झा सर्व विघ्नोपशात अगजारणवधम एक भक्ता ओं भूर्भुस्व तत्द भगोदेवीन प्रचोदया तो श्री शुभकृत नाम संवत्सर दक्षिणा ग्रीष्म आषाढ़क्षम थथि दशमी उदय पदको घंटा इंड इन निमिषावर को नक्षत्र కృత్తిక రాత్రి ఏడు గంటల రెండు నిమిషాల వరకు వజ్రం తెల్లవారుజామున ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలు నలభై తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై ఒక నిమిషాల వరకు రాహుకాలం కూడా ఉందంట ఉదయం తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం కూడా ఉంది ఉదయం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం ఉందంట ఇక ఇది ప్రధానమైనటువంటి వార్త అరే ఈడ కూడా దంచి కొట్టిన వార దంచి కొట్టిన వాన సూపర్ ఉన్నదని చెప్పేసి చెప్తున్నాడు కాక నదులకు నలుపు నరక నేర్పిన వాడు కాక ఆదేశిస్తే వర్షాలు వచ్చేస్తాయి ఇక్కడ శుక్రవారం ఉదయం నుంచి జిల్లాలో భారీ వర్షం అయితే అవునగానే గిల్లు వాళ్ళు వాళ్ళు ఏమంటారు అంటే ఎవరు ఇక్కడ వికారాబాద్లా వికారాబాద్లా వాళ్ళు పాపం ఒకటి పోస్ట్ వీటిరు ఏమంటారు అంటే ఇదేనా కాదు కాదు ఇక్కడ జూనియర్ లైన్ వేన్ల గురించి పాపం వాళ్ళ బాగా బాధ వర్తించుకుంటలేరు మొత్తం అవకతవకలు జరిగినాయి చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇగో ఇగో ఇది హైదరాబాద్ ఇప్పుడు మళ్ళీ ఎవడరా వికారాబాద్లో క్లౌడ్ బరస్ట్ చేసింది మధ్యాహ్నం మధ్యాహ్నం తండ్రి విదేశీల కుట్ర వల్ల మా వికారాబాద్లో వర్షం ఫుల్ వస్తుంది ఈ కుట్ర ఛేదించిన కేసీఆర్ గారే ఏమైనా చేసి వర్షాన్ని ఆపాలి జఫర్సాన్ అయితే కాదు కాదు కదా కుంపదీసి ఒకవేళ ఈ వర్షాలు పట్టించినప్పుడు జఫర్సాకి ఇట్లా పట్టించున్నా ఈ క్లౌడ్ ని ఆపాలని చెప్పేసి కేసీఆర్ని అనుకు కోరుకుంటున్నారు ఇగో దారుణంగా ఉన్నాడు పరిస్థితి వికారాబాద్ లాగో నీళ్ళు మొత్తం ఫుల్ అయిపోయి వాన కొట్టించింది ఎంత విదేశీ కుట్ర జరిగిందా మా మీద కూడా అని అంటారు వాళ్ళు ఇంకోది విదేశీ కుట్ర జరిగితే ఇట్లా ఉంటుంది కథ అట్లా అక్కడ ఉన్నటువంటి వార్తలు ఒకసారి మన నమస్తే తెలంగాణలో ఉన్నారు వాళ్ళ పాపం వీళ్ళు కూడా అది ఏంది సరున్నర్ ప్రాథమిక పాఠశాల భవనం పరిస్థితి ఎట్లున్నది పాఠశాలలు ఎట్లున్నావు ైదర్నగర్లో ప్రాథమిక పాఠశాల పరిస్థితి ఇట్లున్నదండి ఇది ఎప్పుడు కూలిపోతుందో అర్థం కాదు ఏమైతుందో తెలియదు ఇగో ఇది ఇక ఇక్కడ పాఠశాల ఇది ఎక్కడ మొత్తం చూసుకుంటే బిల్డింగ్ ఇది ఒక ఇట్లా బిల్డింగ్ ఉన్నది కథ అద్భుతమైన పాలన మన పరిపాలనలో ఇగో ఇటు ఉన్నది కథ అంతా ఎప్పుడు కింద పడితే పాపం పిల్లలు ఏం కావాలి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ జీతాలు ఏంది జీవితాలు ఏంది మొత్తం నాగని చేస్తూ ఉండాలంట పరిస్థితి అంతా కూడా గిట్టు ఉన్నది ఇవన్నీ చెరువాలో లేకపోతే స్కూల్లో కూడా అర్థమవుతుందంట నీటిలో మొత్తం మునిగిపోయింది చెత్త తొండి కూడా ఎత్తండిపోయిందని చూడండి అది గట్లున్నది కథ ఓకే గట్లున్నది కథ రేడు రేపు కూడా భారీ వర్షాలు ఉంటాయట మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశానికి చోదక శక్తి తెలంగాణ ఏ రంగంలోనే అగ్రస్థానంగా ఉందట కేంద్ర మనకే రాష్ట్ర ప్రగతిపై నీతి ఆయోగ్ ప్రశంస అయినా తెలంగాణపై కేంద్ర కక్ష మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటన పలు పనులు ప్రారంభించిందట జిఎస్టి పై పార్లమెంట్ లో రగడ క్యాంటీనా లేదా బయటకు వచ్చిందా పెరిగిన ధరలు జిఎస్టీ ఇరవై మూడు వేల బడుల్లో తొలిమెట్టు ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభం పదకొండు పాయింట్ ఇరవై నాలుగు లక్ష మంది విద్యార్థులకు తరిపేది యాభై రెండు వేల మంది టీచర్లకు మూడు వీలు తొలిబెట్టే ఈ మెట్టు సంగతి చూడరు మరి మెట్టు ఇది ఈ సంగతి ఏంది ఈ మెట్టు ఎందుకు చూడాలి కదా ఫస్ట్ ఈ మెట్టు సంగతి చూడరు ఫస్ట్ ఈ తొలి మెట్లు నాలుగు మెట్లు ఐదు మెట్లు ఇవన్నీ చూసుకోవచ్చు తర్వాత ఉన్న బాళ్ళని బాగా అయిపోయి వాళ్ళు ఫస్ట్ తొలిమెట్టు అంట తొలిమెట్టు ఇక వచ్చిన మెట్లు వేసినవి కానీ మళ్ళీ ఇగో అక్కడేమో పట్టుకున్నాడు ఏం ఏంటి అది ఆయన మరి ఆయన అవార్డులాంపేడా కాస్ ఒలింపియాడ్కు రావాల్సిందిగా శుక్రవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందజేస్తున్న సీఎం డిఎంకే ఎంపీ గిరిరాజ్ అంట ఒకవేళ మీరు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రదానం చేసింది కదా ఒకవేళ ఇవ్వాలనేది ఉంటే పెద్దసారికి ఏం అవార్డు ఇవ్వచ్చు బాతాల పూషిట్టి అంటారు ఇంకా ఏ అవార్డు ఇంకా అంటే ఆయనకు బెస్ట్ అబద్దాల అడ్రస్ అని అంటే కాళేశ్వరం అది అవార్డు ఉంటాయి కదా క్లౌడ్ ఫారెస్ట్ సంబంధించి క్లౌడ్ ఫారెస్ట్ కానీ లేకపోతే ఇంకోటి అవార్డు లేదు ఎత్తిపోతలేదు ఉస్మానియా దావఖాన భవనం ప్రమాదకరమే ఉస్మానియా దావఖాన భవనం మేము అక్కడ పోయి చెప్పినాము ఉస్మానియా దావఖాన భవనం ప్రమాదకరమే ఉన్నది పరిస్థితి అది కనీసం మరమ్మతులకు చేసినా కానీ ఉండదట మొత్తం

చెప్పేసి ఆయన కూడా బాధపడుతున్నారంట ఇగో విఆర్ ఎద సంబంధిత సమస్యలు విఆర్ పరిస్థితి ఇట్లాన్నది విఆర్ పరిస్థితి ఇట్లున్నది కస్తూర్బాల స్కూల్ల కష్టాలుగో ఇట్లున్నాయి ఎక్కడ చూసినా కానీ నాశనం కస్తూర్బా స్కూల్ ను చూడు ఇది పిల్లల పరిస్థితి గిట్టనే ఉంటుండొచ్చ ముఖ్యమంత్రి మనబడు మనవర వాళ్ళకి ఆరేసుకుంటుండొచ్చు బట్టలు దీంటేది కూడా వాళ్ళు జుల్లర్ చూడు గిట్టనే పరిస్థితి చూడాలి అది టీచర్లది బాధ భవనం కావాలి మాకు పాఠశాల భవనం కావాలి చూడరుగా భవనం లేదు మనం లేదు మనం లేదు మాకు అన్యాయం జరిగిపోతుంది మాకు భవనం కావాలని చెప్పేసి పిల్లలు అడుగుతున్నారు అంటే ఇట్లున్నది రాష్ట్రంలో పరిస్థితి మొత్తం మీద ఇక్కడ క్లౌడ్ బరస్ట్